మొత్తం సాంస్కృతిక రంగంలో తమ మాట పాట ఆటతో మొత్తం జనజీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, ఉత్తేజితం చేసిన వాళ్ళు. గద్దరన్నకు నివాళిగా గద్దరన్న స్మరణలో మొత్తం హైదరాబాద్ బుక్ ఫెయిర్నే గద్దర్ ప్రాంగణంగా పేరు పెట్టుకున్న ఈ తరుణంలో గద్దరిని స్మరిస్తూ ఆయనతో ఉన్న అనుబంధాలని, ఆయనతో ఉన్న ముచ్చట్లను, ఆయనతో ఉన్న అనేకమైనటువంటి జ్ఞాపకాల్ని ఇక్కడ మననం చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని మన ముందు ఉంచింది హైదరాబాద్ బుక్ ఫెయిర్. గద్దరంటే ఒక పాటే కాదు, ఆయన ఒక చైతన్యం. గద్దరంటే మాటే కాదు, అది ఒక ఆచరణ. గద్దరు మాట, గద్దరు అనేటువంటి ఆ పేరు ఇవాళ అనువణువున ఇంకిపోయినటువంటి పేరు. ఆయనని తలుచుకోవడం అంటే మన మొత్తం వారసత్వాన్ని మననం చేసుకోవడం, ఆయనని తలుచుకోవడం అంటే మొత్తం తెలంగాణ జీవితాన్ని మన ముందుకు తెచ్చుకొని మళ్ళీ చూసుకోవడం. అటువంటి గద్దరి ఆది సభలో పాల్గొనడానికి ప్రముఖులైనటువంటి వాగ్గేయకారులు, పత్రికల్లో పనిచేసినటువంటి జర్నలిస్టులు, అనేక మంది ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు వచ్చారు. వారందరినీ వేదికకి ఆహ్వానిస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ముందుగా డాక్టర్ పసునూరి రవీందర్ గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వేదికకు పిలుస్తున్నాను. అతిథులుగా మీకు పరిచయం ఒక్కలేని పేర్లు, మొత్తం జనజీవితంలో మమేకమైనటువంటి పేర్లు, ఒక అందరి పేర్లు చదువుతున్నాను. వారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ గారు ప్రారంభ పలుకులు పలుకుతారు, ఆయనకు వేదిక పిలుస్తున్నాను. సుద్దాల అశోక్ తేజ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. గోరటి వెంకన్న గారు, డాక్టర్ జి మాస్టర్ జీ గారు, జయరాజన్న, విమలక్క, ఏపూరి సోమన్న, యశ్పాలన్న, మిట్టపల్లి సురేంద్రన్న, యోచన, మానుకోట ప్రసాద్, ఈ సభలో వక్తలుగా విచ్చేసిన ప్రసిద్ధ పాత్రికేయులు అల్లం నారాయణ గారు, పాశం యాదగిరి గారు, ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, ప్రొఫెసర్ సి కాసిం గారు, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ విభాగాధిపతి, వారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. సందర్భం ఇవాళ గద్దరన్నను స్మరించుకోవడం కాబట్టి 1999లో నేను గద్దరన్న గురించి రాసిన ఒక కవితని చదివి అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమానికి అప్పగిస్తాను. గద్దరంటే ప్రజా యుద్ధనౌక అంటారు, నేనేమో పాట దండు అంటున్నాను. పాట దండు ఊళ్ళను నిద్రలేపే గొంగళి కప్పుకున్న పాట, కొండ కోనల్ని జనపదాల్ని రేల పాటలతో ఓరెత్తించే అడవి పాట, ఎడ్ల మెడల గంటలు చెట్లు వరుసుకొని మండే మంటలు, కీచురాళ్లు శృతి చేసిన చీకటి పాటలు, కోకిల గొంతుల్ని అనుకరించే పిల్లల సహజ స్వరాలు, డప్పు మోతలు, ఏల పాటలు, వాగు ఉరవడులు కలిసి కరిగి ఎదిగిన జానపదుడి గజ్జల పాట. అన్నా నీ పాట నిప్పుసగ ప్రతిజ్ఞ రణం తిరుగుబాటు స్వేచ్ఛా నినాదం, నిప్పురవ్వలా దూసుకొచ్చే గొంతు అమ్మ లాలన, మృత్యువుతో ముఖాముఖి సంఘీభావం ఉబ్బిన రక్తరాలం. అన్నా నీ పాట పసిరిక పట్టిన పొలం దుగం, దుగం మీద నడిచే కాళ్లకు అంటుకునే చలికాలపు మెత్తటి మంచు, మంచుతో కలిసి అంటుకునే గడ్డి పువ్వు, గోరింక గొంతులో నల్లగా ఉరిమే చల్లటి వెన్నెల నీ పాట, రాత్రంతా మనసుని అంటిపెట్టుకునే ఆకులాంటి కళ నీ పాట,
వాగ్గేయకారుడా, నీ పాటలు మా కళలకు రూపాన్నిస్తాయి. మరం మీద వేసిన నల్లరేగడి భూముల్లా మార్చేస్తాయి. నిన్ను గన్న అవ్వ పేరు మార్చుకొని నాకు జన్మనిచ్చిన తల్లి. నీ పాట గొంగలి కప్పుకున్న నిలువెత్తు ప్రశ్న, నీ వెన్నుకు మొలిచిన తూట కొత్త ఋతువుల్ని వాగ్దానం చేస్తుంది. ఇక గొంగళ్ళు చుట్టుకున్న చెట్లు పాటలతో గజ్జలతో గాలిదరువులతో కలిసి పాటలు పాడతాయి. అన్నా, నీ పాట అట్టడుగు వాడి శతాబ్దాల దుఃఖం. కళ్ళు మూసుకొని నువ్వు పాడే పాట, కళ్ళు మూసి నువ్వు పాడే పాట యుద్ధ శిబిరంలో ఒంటరి సైనికుడు చేసుకునే ఆత్మావలోకనం. ప్రపంచపు బాధ ఎంచుకొని పంపిన రాయబారి నీ పాట, నీ పాట. ఇది గద్దరుకు నివాళిగా ఇవాళ మీ ముందు చదువుతూ కార్యక్రమాన్ని నిర్వహించమని ప్రసిద్ధ కవి పసులు రవీందర్ గారిని కోరుతున్నాను. గద్దరన్న యాదిలో పాటతో సాయంకాలం ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, అట్లాగే సభలో ఉన్నటువంటి పుస్తక ప్రియులు, గద్దరన్న అభిమానులు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గత ఏడాది గద్దరన్న ఇదే బుక్ ఫెయిర్ లో నడయాడిండు, ఇక్కడే తిరిగిండు, ఇక్కడే పుస్తకాలు తీసి చూసిండు. కానీ ఈ ఏడాది ఆ మహనీయుని పేరుతోటి ఆయన ప్రాంగణంలో మనం ఇవాళ బుక్ ఫెయిర్ జరుపుకుంటా ఉన్నామంటే అందుకు కారణం ఆయనని మరువలేనటువంటి తనం, ఆయన చేసినటువంటి 5 దశాబ్దాల అలుపెరిగినటువంటి సేవ, భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ఒక మరుపురానటువంటి ధృవతార ఎవరైనా ఉన్నారంటే అది ప్రజా యుద్ధ నౌక గద్దరన్న అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. గద్దరన్న పాట ఎట్లా ఉంటది, గద్దరన్న ఆట ఎట్లా ఉంటది, గద్దరన్న మాట ఎట్లా ఉంటది అనేది మనందరికీ బాగా సుపరిచితం. గద్దరన్న గురించి మాట్లాడడం అంటే 5 దశాబ్దాల తెలుగు సాంస్కృతిక జీవన విధానం గురించి, 5 దశాబ్దాల భారతదేశ పోరాటాల గురించి మాట్లాడుకోవడమే అవుతుంది. అట్లాంటి నెత్తురసొంటి పాటల్ని అందించినటువంటి మహా వాగ్గేయకారుడు యుద్ధ నౌక గద్దరన్న. ఆయన లేనటువంటి లోటుని ఎవరం కూడా పూడ్చలేము. ఆ మహావాగ్గేయకారుని యొక్క యాదిని చేసుకోవడం, ఆయనను గుర్తు చేసుకోవడం అనేది మనందరి బాధ్యత. ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పాట కవులు, పాటలు రాసిళ్ళు, ఆయనతో కలిసి నడిచిళ్ళు, అనేక ఉద్యమాల్లో గద్దరన్నతోటి భుజం కలిపినటువంటి వాగ్గేయకారులు వేదిక మీద ఉన్నారు. వారందరూ వారి వారి అనుభవాల్ని తెలియజేస్తూ పాటలతోటి మాటలతోటి ఈ సాయంకాలం గద్దరన్నకి మనం నివాళులు అర్పిస్తాం. ఆ నివాళులు అర్పించే ముందు గద్దరన్నకి 1 నిమిషం పాటు మౌనం పాటించాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్ని, సభలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా కోరుతా ఉన్న మిత్రులారా, ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, సాధిస్తాం గద్దరన్న కలగన్న తెలంగాణని, సాధిస్తాం తెలంగాణ గద్దరన్న కలగన్నటువంటి తెలంగాణని. థ్యాంక్ యూ వనందా. గద్దరన్న తన జీవిత కాలం పాటు రాసుకున్నటువంటి పాటల్ని, ఆ పాటల నేపథ్యాల్ని, విశ్లేషణని 2 ముఖ్యమైనటువంటి పుస్తకాలుగా తీసుకొచ్చిళ్ళు. గద్దరు ఫౌండేషన్ తరపున వేదిక మీద మీరు చూస్తా ఉన్నారు గద్దరన్న కుమారుడు సూర్యం గారు ఆ 2 మహాసంకలనాలని మన ముందుకు తీసుకొచ్చారు. ఆ పాటల ఆ పుస్తకాలని మనమందరం తప్పకుండా కొనాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అట్లా మన ఇళ్లల్లో మత గ్రంథాలు ఉన్నట్టు, మన ఇళ్లల్లో పవిత్ర గ్రంథాలు ఉన్నట్టు,
మన అందరి ఇళ్లలో గద్దరన్న పుస్తకాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంత గొప్ప ప్రజా సాహిత్యాన్ని సృష్టించినటువంటి గద్దరన్న పుస్తకాల్ని కొనాల్సిందిగా సాహిత్య ప్రియుల్ని పాఠకులందరినీ కోరుతా ఉన్నా. ఈ పుస్తకాల్ని వేదిక మీద ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సారు ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రెస్ అకాడమీ చైర్మన్ మాజీ చైర్మన్ గారు వారి ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్నీ తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా సిన్నీ తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా సిన్నీ తమ్మయ్యా. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్నీ తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా సిన్నీ తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా సిన్నీ తమ్మయ్యా అంటూ సాహు రాసిన ఈ పాటని గద్దరన్న గొంతు నుండి విన్నప్పుడు ఎవరి హృదయమైనా ద్రవిస్తది. వెట్టి చాకిల్లో నలిగిపోతున్నటువంటి మట్టి బతుకులను గురించి, బుగ్గిపాలవుతున్నటువంటి బాల్యం గురించి చాలా గొప్పగా పాటల్ని పాడినటువంటి ఒక నేపథ్యం ఉన్నది. ఇట్లాంటి ఎన్నో పాటల్ని ఆనాడు గద్దరన్న అందించిండు. మరి గద్దరన్న తోటి సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే పాట మీద చాలా లోతైనటువంటి విశ్లేషణ చేసినటువంటి వాళ్ళు మన వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ మాటల్లో వాళ్ళ పాటల్లో ఈ రోజు ఈ సాయంకాలం పూట గద్దరన్నను కలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముందుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి అల్లం నారాయణ సార్ని మాట్లాడాల్సిందిగా మీ అందరి కరతాల ద్వంద్వల మధ్య ఆహ్వానిస్తా ఉన్న మిత్రులారా. థ్యాంక్ యూ. మన మధ్య లేకుండా పోయిన ఒక పాట, మన మధ్య లేకుండా పోయిన ఒక మహత్తరమైన సాంస్కృతిక వారసత్వం, తెలుగునాట జాతీయంగా అంతర్జాతీయంగా ఒక గొప్ప మహత్తరమైన సాంస్కృతిక చరిత్రను సృష్టించిన ఒక మహాయోధుడు, ఒక లెజెండ్ గద్దరన్న మన మధ్య లేకుండా పోయి 6 నెలలైంది. కానీ ఆయన మరణించి ఉండి జీవిస్తున్నాడు, ఆయన బాడిన పాటలో జీవిస్తున్నాడు, ఆయన మాట్లాడిన మాటల్లో జీవిస్తున్నాడు, ఆయన వేసిన ఆవేశంతో కూడిన ప్రశ్నల్లో జీవించి ఉన్నాడు. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంటిలోంచి వినబడుతున్న పాటల్లో ఆయన ఉన్నాడు. గద్దరికి మరణం లేదు, ఎందుకంటే గద్దర్ వారసత్వం అనేది తెలంగాణలో జరిగిన 50 సంవత్సరాల కాలగమనం, ఒక 5 దశాబ్దాల పాటు తెలంగాణలో జరిగిన రాజకీయ సాంస్కృతిక సామాజిక అన్ని ఉద్యమాల చరిత్రే గద్దర్. ఆ ఉద్యమాలన్నింటిలో గద్దర్ ఉన్నాడు. గద్దర్ వారసత్వం ఉంది. ప్రపంచం ఇంకా గద్దర్ వారసత్వాన్ని తీసుకోవడానికి స్వీకరించడానికి విశాలమైన పీడిత జనం ఉన్నారు. గద్దర్ వారసులు ఎవరు అని ఆలోచించినప్పుడు మనమే. ఎవరి కోసమైతే ఆయన పాట కట్టినాడో, ఎవరి కోసమైతే పాడినాడో, జీవితకాలమంతా ఎవరి కోసం ప్రశ్నలు విసిరినాడో, ఎవరి కోసం మాట్లాడినాడో, ఎవరి కోసం వేదికల మీద ఒక పర్ఫార్మర్గా మారి యుద్ధరంగం మీద ఒక సైనికుల్లా నర్తించినాడో, వాళ్ళదే గద్దర్ వారసత్వం. ఆ పీడిత ప్రజలే గద్దర్ వారసత్వం. నిజమే, చాలా విషయాలు వింటున్నాం, కానీ చివరిదాకా గద్దర్ ఆశ్వాసించింది, కలగన్నది, చివరిదాకా మాట్లాడింది పీడిత ప్రజల పక్షాన్ని. చివరిలో ఆయన ఈ కాలపొక మనిషి, ఈ కాలంలో
తండ్లాట పడుతున్న అనేక మంది లాగా సరే చాలా విషయాలు చివరిలో జరగవచ్చు, కానీ ఆయన జీవిత కార్యాచరణ అంతా కూడా ఒక మహత్తరమైన విప్లవ సాంస్కృతిక యోధుడిగా ఆయన జీవించి ఉన్నాడు. దాన్ని ఎవరు కాదనలేని సత్యం. ఆర్ట్ లవర్స్ నుంచి, జననాట్య మండలి నుంచి, విప్లవ పార్టీల నుంచి, తర్వాత ఈవెన్ ఇవాళ రాజ్యాంగవాదం అంటున్న రాజ్యాంగాన్ని ఎత్తిపట్టిన దాకా ఆయన పీడిత ప్రజల పక్షాన, దళితుల పక్షాన, అధో జగత్ సహోదరుల పక్షాన రచదానేత్తన్ అంటాం కదా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు గద్దర్. గద్దర్ జీవన సార్థకత అదే, గద్దర్ జీవించి ఉండడానికి కారణం కూడా అదే. మనం అందరం అనేకం మాట్లాడుకుంటాం కానీ స్థలకాలాదులు, ఈ తెలంగాణ గడ్డ మీద జరిగిన పోరాటాలు, భారతదేశంలో జరిగిన పోరాటాలన్నింటి వారసత్వం గద్దర్. ఆ ఒడిదుడుకుల్లో గద్దరున్నాడు, ఆ అల్లకల్లులలో గద్దరున్నాడు, ఆ తడబాటుల్లో గద్దరున్నాడు. కానీ ఆయన చాలా కాలం పాటు తనలో ఉండే పదార్థ ఘర్షణలైనా చెప్పుకున్నట్టుగానే తనలో ఉండే రెండు సంఘర్షణల్లో ఎప్పుడైనా కూడా ఆయన పీడిత ప్రజపక్షాన నిలబడి ఉన్నాడు. సంఘర్షణ పడిన ప్రతిసారి ఆయన రాటుదేలి మరొకసారి ప్రజల కోసం మాట్లాడినాడు, ప్రజల కోసం బాడినాడు. ఎవరుండే అది చరిత్రలో. జానపద కళలు లేదా జానపద గీతాలను విప్లవీకరించిన వాడు, మదన సుందర్ దగ్గర మొదలయ్యి రెక్కబొక్కనయ్యకుండా దొరవడోకాడ మొదలయ్యి కూలి పాట రాసి ఆ తర్వాత ఆయనే ఒక తిరుగుబాటు సంస్కృతికి అత్యంత పెద్ద ప్రతీక అయిన వాడు. 5 దశాబ్దాల కాలం పాటు మేము చిన్నవాళ్ళమైనప్పటికి కూడా మొట్టమొదలు మా ప్రాంతానికి ఆయన వచ్చినప్పటి నుంచి చివరి దాకా గద్దర్ చూసి ఉన్నాం. గద్దర్ మనకు లేకుండా పోయిన 2 రోజుల ముందు కలిసిన గొప్పగా చెప్పుకుంటారు ఇప్పటికి చరిత్ర, గర్వంగా కూడా చెప్పుకుంటారు. ఆయన దగ్గర ఆయన పార్టీతోటి మాట్లాడిన విషయాలు, పార్టీతో ఘర్షణ పడిన విషయాలు, పార్టీతో చర్చించిన విషయాల గురించిన ఉత్తరాలు పెట్టుకొని ఉన్నాడు ఆపరేషన్ థియేటర్కి పోయే ముందు. ఎవరికి ఉంది అర్హత గద్దర్ గురించి మాట్లాడడానికి? అంటే ఆయన చివరి క్షణం వరకు కూడా ఆయనలో తల్లాట ఉండింది. చివరి క్షణం వరకే ఆయన ఘర్షణ పడుతున్నాడు, తన సంఘర్షణ పడుతున్నాడు లోపల. చివరి వరకు కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధత విడిచిపెట్టను వాడు. చివరిలో విషయాల గురించి నేను మాట్లాడే అర్హత లేదు నాకు, నేను మాట్లాడను కూడా. నా గద్దర్ అంటే అంత ప్రేమ, తప్ప ఉప్ప కూడా నాకు సంబంధం లేదు. ఎందుకంటే గద్దర్ వేసిన ఒక ప్రభావాన్ని తెలుగునాడులో తీసుకుందాం. గద్దర్లో కూడా ఎవరున్నారో ఒకసారి చెప్పండి. గద్దర్ సృష్టించిన ప్రపంచం అనేది లేకుండా ఎవరున్నారో ఒకసారి చెప్పండి. గద్దర్ లేకుండా ఇవ్వల్ల మనకు కనబడే అనేక మంది మనం వాగ్గేయకారులు అంటున్నాం. అద్భుతమైన సృజనాత్మకమైన కళాకారులు అంటున్నాం, ప్రజా కళాకారులు అంటున్నాం. కానీ గద్దర్ లేకుండా వీళ్ళెవరు లేరనే నమ్మకం. ఎందుకంటే ఆయన ఒక ఒరవడి, ఒక దారి దీపంగా ఒక సాంస్కృతిక వారసత్వాన్ని తెలంగాణ కళాకారులకు, గాయకులకు, రచయితలకు మిగిలించిపోయిన వాడు గద్దర్. అందుకే ఇవాళ ఎవరు ఎన్ని తీరులు అనుకున్నా కూడా ఈ బుక్ ఫెయిర్ కి గద్దర్ అనే ప్రాంగణం పెట్టడాన్ని నిజంగానే బుక్ ఫెయిర్ వాళ్ళ వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. సూటబుల్ నేమ్, అర్హత గల పేరు. సరే, దాని అనేక వ్యవహారాలు నడుస్తున్నాయి, అవన్నిటి గురించి నేను మాట్లాడిన ఎందుకంటే నాకు అర్హత కూడా లేదు అని కూడా మొదలు చెప్పినాను నేను. కానీ గద్దర్ లేని ఉద్యమం ఎక్కడున్నది? శ్రీశ్రీ కమ్యూనిస్టులను తయారు చేస్తే గద్దర్ నక్సలైట్లను తయారు చేస్తే నిజమే ఇది. గద్దర్ పాట విని, గద్దర్ మాట విని, వేదికల మీద గద్దర్ పర్ఫార్మెన్స్ చూసి విప్లవకారులైన వాళ్ళు, నక్సలైట్లైన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.
రెండవ తరం 70ల తర్వాత వచ్చిందంతా కూడా. తొలి తెలంగాణ ఉద్యమం విఫలమై 2 నిమిషాలు మాట్లాడచ్చు కదా, తొలి తెలంగాణ ఉద్యమం విఫలమై 70లలో నక్సల్ బరి వచ్చినప్పుడు గద్దరే అతి ముఖ్యమైన వనరు. ఆయన పాటలు వినని వాడు, ఆయన మాటలు వినని వాడు, విని విప్లవంలోకి పోనవాడు వల్లేడు. ఆ తర్వాత కాలం అంతా భారతదేశంలో ఇద్దరు ఇంకా కొంతమంది ఉన్నారు, కానీ మనం చెప్పుకోవడానికి సుదీర్ఘమైన అజ్ఞాతవాసం గడిపిన విప్లవకారులుగా అడవిలోకి పోయిన గాయకులు కానీ ఇంత పెద్ద ఒక సెలబ్రిటీ అయి ఉంది కూడా గద్దర్ అనే పేరు తెలియని వాడు వెళ్ళాడు దేశంలో. అట్లాంటి స్థితిలో అజ్ఞాతవాసం గడిపిన వాడు గద్దర్. ఇంకో ఆయన ఇప్పటికి కూడా లోపల ఉన్నాడు, సంజీవ్. చెప్పుకోవాలి మనం, అరుదైన పేర్లు ఇవి. ఆ తర్వాత కాలం అంతా ఆయన విప్లవంలో ఎట్లాంటి పరిణామాలు జరిగినా పరిణామాలు వింటే ఆయన ఉన్నాడు, అజ్ఞాతవాసం చేసినాడు, దేశవ్యాప్తమైన పర్యటన చేసినాడు. తర్వాత బయటి ప్రపంచానికి వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ తెలంగాణ ఉద్యమం గద్దర్ లేకుండా లేదు. ఎవరన్నీ చెప్పుకున్నా, మేమే తెలంగాణ చెప్పినామని చెప్పుకున్నా, మేము ఒక్కరి మీద ఇచ్చామని చెప్పుకున్నా కూడా అది సత్యం కాబోదు. గద్దర్ లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని మీరు ఊహించలేరు, గద్దర్ ప్రభావం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేరు. గద్దర్ తొలినాళ్ళలో తెలంగాణ ఉద్యమానికి సరే ఫ్రంట్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ తో పాటుగా నిర్బంధం తీవ్రమైనప్పుడు, నిర్బంధం సెలెక్టివ్ ఫోర్సెస్ లాగా తయారైనప్పుడు, సింగరేణి ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, అంతకుముందు విప్లవ రాజకీయాలు ఏ లీడర్ ప్రాంతాలలో నిర్బంధం ఎక్కువ అవుతున్నప్పుడు ఆయన శాంతియాత్ర చేస్తారు. అదే జయరాజ్ అప్పుడు గుడ్డ కట్టుకొని మహబాబాద్ లో వాళ్ళిద్దరు కూడా ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసింది నాకు ఇప్పటికీ కళ్ళ ముందర నిలబడి ఉన్నది. ఒక విమలక్క మహోజ్వలమైన ఒక యాత్ర, అది శాంతి యాత్ర. ఆయన వెంట మేము కొద్ది రోజులు నడిచినాం. గద్దర్ లేకుండా తెలంగాణ ఎక్కడున్నది? గద్దర్ లేకుండా తెలంగాణ ఉద్యమం ఎక్కడున్నది? గద్దర్ లేకుండా ఇవాళ ప్రత్యేక తెలంగాణ గురించి, సాధన గురించి, సాఫల్యం గురించి మాట్లాడుకోవాల్సింది ఎక్కడున్నది? తెలంగాణ తల్లులారా వస్తున్నా మళ్ళీ అని చెప్పిన భువనగిరి పాట ద్వారా, నన్ను గన్న తల్లులారా తెలంగాణ బిడ్డలారా ఇట్లాంటి పాటల ద్వారా ఆయన ఉద్యమంలోకి వచ్చినాడు. ఆ ఉద్యమం చివరి కంటా కూడా ఒక దిక్కు తూటాలు బాధ పెడుతున్నా కూడా ఆయన సుదీర్ఘమైన యాత్ర చేసినాడు. ఇప్పటికీ భారతదేశంలో వెన్నులో తూటాలని పెట్టుకొని, గుండెలో జబ్బులు పెట్టుకొని దేశవ్యాప్తంగా తిరిగినవాడు, దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన పీడిత సంస్కృతి పతాక ఎగరేసినవాడు, 5 దశాబ్దాల పాటు తన జీవితాన్ని పీడిత ప్రజలకు అంకితం చేసినవాడు, పాటగా ఆటగా మాటగా ప్రశ్నగా మనలో నిలిచి ఉన్నవాడు గద్దర్. ఆ గద్దర్కి వినమ్రంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కట్టిన కాలంలో కథన రంగంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాటనై వస్తున్నా నమ్మో మాయమ్మలారా మీ పాదాలకు వందనాలుల్లో మా తల్లులారా అని గొంతెత్తి పాడి తెలంగాణ కోసం ముందు నడిచినటువంటి కళా కమాండర్ గద్దరన్న, గద్దరన్నకు గట్టిగా సప్పట్లతోటి జోహారు తెలియజేద్దాం మిత్రులారా. ఇప్పుడే సభకి విచ్చేసినటువంటి వాగ్గేయకారుడు, యువ వాగ్గేయకారుడు ఏపూరి సోమన్న ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే పాశం యాదగిరి సార్ సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మరొక గోరి టెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎమ్మెల్సి గేయరూప కవిత్వానికి వన్నె తెచ్చినటువంటి కవి గోరెటి వెంకన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఏపూరి సోమన్న, గోరెటి వెంకన్న ఇద్దరు ఒకేసారి వచ్చారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లతోటి మనం వారిని వేదిక మీదకి వెళ్దాం మిత్రులారా. మిత్రులారా, గద్దర్ యాదిలో పాటతో సాయంకాలం ఈ కార్యక్రమంలో ఒక మాట ఒక పాట ఉంటది. అట్లా శాంతి యాత్ర చేసి గద్దరన్న చేసినటువంటి కృషిని, ఈ 5 దశాబ్దాల కృషిని అతి తక్కువ సమయంలో సమీక్షించిన అల్లంనారాయణ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన మధ్యలో యువచన గారు ఉన్నారు. పసిరిక పాటలు అనే ఒక పాటల ఆల్బమ్ తీసి ఇవాళ చాలా పదునైనటువంటి పాటలు రాస్తున్నటువంటి యువ వాగ్గేయకారుడు యువచన గారు వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందినటువంటి కళాకారుడు. ఆయన ఈ మధ్య కాలంలో గద్దరన్న మీద, అట్లాగే అనేక మంది అమరవీరుల మీద రాసినటువంటి పాటలు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినాయి. వారిని గద్దరన్న మీద రాసిన పాట పాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్న మిత్రులారా, గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. పాటకు ఒక మళ్ళీ ఒక కొత్త జీవ, ఒక కొత్త ఉరవడితో ఇంకా కొత్త కవులు రావాలని ప్రోత్సహిస్తూ మాలాంటి కవులను ఇలాంటి వేదికల మీదకి పిలిచినందుకు మనస్ఫూర్తిగా ఈ నిర్వాహకులకు సభాధ్యక్షులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద చాలా మంది పెద్దలు అశోక్ తేజ గారు, జయరాజన్న, అల్లం రాజన్న, గోరటెంకన్న గారు పెద్దలందరూ మాకంటే చాలా సీనియర్, వాళ్ళు అంటే మేమంతా వాళ్ళని చూసి పాటను కవిత్వాన్ని రాయడం నేర్చుకున్నటువంటి వాళ్ళం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పెద్ద విమలకి సువర్ణకి పాటని కవిత్వాన్ని పాటని ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్టు మనకు మరి కళాభిమానాలు తెలియజేస్తూ, గద్దరన్న మా అందరికీ ఆదర్శం. తనను చూస్తూ తన పాటలు వింటూ చాలా మంది చెప్తా ఉంటారు, అది నిజం కూడా. అందరం గద్దరన్న పాటలు విని పెరిగిన వాళ్ళమే, అలా రాయాలనుకున్న వాళ్ళనే. గద్దరన్న చూస్తే మాకు చాలా హీరోలాగా అనిపిస్తుంది పాట రాసే వాళ్ళకు. గద్దరన్న వేదికకి అందరూ పాట పాడతాను అనుకున్నారు, కానీ గద్దరన్న వేదిక మీద ఫైటింగ్ చేస్తాను అనుకున్నాం, కర్ర సాము చేస్తూ ఈ సమాజాన్ని ఒక దాటిపాటు ఒక మంచి నిజాయితీగా నడిపించడం కొరకు తన జీవితాన్ని అంకితం చేసి తన శరీరంలో బుల్లెట్లను కూడా దాచుకుని తన పూర్తి జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహావాగ్గేయకారుణ్ణి మనం కోల్పోయాం. ఈ ప్రాంగణానికి గద్దరన్న ప్రాంగణాన్ని పేరు పెట్టడం కూడా చాలా సంతోషకరమైన అంశం అని తెలియజేస్తూ, మాట్లాడే పెద్దలు నాకంటే చాలా విషయాలు చెప్పే పెద్దలు ఉన్నారు. నేను మాట ఒక ఉపన్యాసకుని కాదు, నేను పాట పాడదాం. గద్దరన్న మీద నేను 2 పాటలు రాశాను, రమేష్ గోరటి ఒకటి,
అన్న నేను గద్దనన్న జీవితం మనం చెప్పాలి, మనం మన వంతుగా యూట్యూబ్ లో పెట్టుకుంటారంటే నాగన్న కూడా అదే, అరుణోదయ నాగన్న కూడా అదే సందర్భంలో గద్దనన్న మీద నేను ఒక పాట పాడాలి. నా బాధ్యత కూడా యోచన అంటే పచ్చని అడవిలో సింధూరం పాటకు పూసిన మందారం, నెత్తురు నడిసిన భూగోళంపై ఎత్తిన జెండే నీ గానం, నీ పాటే సాయుధ సమరం, నీ పాటే సాయుధ సమరం, అది విప్లవ చరితలో మరం, గద్దనన్న నీ గానం గర్జించే యుద్ధని నాదం, పచ్చని అడవిల సింధూరం పాటకు పూసిన మందారం, నెత్తురు దడిసిన భూగోళంపై ఎత్తిన జెండే నీ గానం, పూసిన మోదుగు పూలవనం వికసించిన ఎర్రని కేతనం, నీ పాటకు దండాకారణ్యం సాగించెను గెరిల్ల పోరాటం, గదరంటేనే విప్లవం, గదరంటేనే విప్లవం, దద్దరిల్లింది శకం, నువ్వు గట్టిన గోసి గొంగడి అనగారిన తలి సింగిడి, నీ కాలి గజ్జల సవ్వడి చల్ తోపిడి గుండెలాల జడి, నీ పాటకు రాజ్యం భయపడి, నీ పాటకు రాజ్యం భయపడి తూటాల బజేసెను దాడి, తూపురానులో తుపానులాగా పుట్టే గద్దరన్నా, మూపురానికి తుపాకి గట్టి పాట గట్టెరన్నా. ఇలా మొదటి పాట నేను, ఇది రెండవ పాట. గద్దరన్న తన అమరుడై హైదరాబాద్ లో ఇక్కడ అల్వాల్ ప్రాంతంలో తన అంత్యయాత్ర జరుగుతున్నప్పుడు మేము వస్తూ అన్నవారు తెలిసిన తర్వాత ఒక పల్లవి చిరణం అనుకుని వచ్చాను. అక్కడ TV5 వాళ్ళు మాకు మైక్ ముందర పెడితే సరే మేము అక్కడ ఒక పల్లవి చిరణం అనుకుని దాని తర్వాత పాట పూర్తి చేయడం జరిగింది. ఇది రెండవ పాట అని గద్దరన్న రాసింది. నిద్రపోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, ముద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని నోట, పచ్చానడవిలోని పాట పన్ను వెన్నెల రాసిందే వెన్ను పూసలోని పాట, తుపాకీ తూటను దాసిందే నిద్దురమైన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, ముద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని నోట, తుపూరాను గుండెల మీద తుపానోలె పుట్టిండు, ముపూరాన తుపాకేసి వీపు నిమిరి దట్టిండు, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీ గజను గుట్టిండు, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీ గజను గుట్టిండు, ఊరిలున్న దొరగాళ్ళ తరిమి తరిమి కొట్టిండు, నిద్దురమైన లోకాన్ని గద్దారన్నని పాట, గద్దాభూమిని చేసిందే గద్దారన్నని పాట, ముద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటక గుద్ది లేపిందే గద్దారన్నని నోట, గుట్టా పక్కల శవాలను గుండెల కత్తుకున్నాడు, గుట్టా పక్కల శవాలను గుండెల కత్తుకున్నది, కుళ్ళిపోయిన దేహాలను పల్లె ఒడిగి తెచ్చింది, ఉన్నా ఊరు కన్నా తల్లి కన్నీళ్ళను వత్తింది, ఉన్నా ఊరు కన్నా తల్లి కన్నీళ్ళను వత్తింది, అమరుల త్యాగాలను ఆకాశానికి ఎత్తింది, ఇద్దురమైన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధభూమిని చేసిందే గద్దారన్నని పాట, ముద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో బుద్ధి లేపింది గద్దారన్నని నోట,
భారం చెడులో వారించిన నెత్తుటి నేలకు చేరింది కత్తులు దూసిన ఆకారం చెడులో పారించిన నెత్తుటి నేలకు చేరింది కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి గట్టింది గూడు గూడు నీడా కోసం కొట్టాటలే నేర్పింది గూడు గూడు నీడా కోసం కొట్టాటలే నేర్పింది భూస్వాముల భూములల్లా ఎర్ర జెండలు వాతింది నిద్దురమైన లోకాన్ని గద్దారన్నని పాట యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని నోట ముద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని నోట ఇంద్రావెల్లి కొండల్లో నా దండుకు దారి చూపింది ఇంద్రావెల్లి కొండాలల్లో దండుకు దారి చూపింది జగిత్యాల పోరాటంలో జైత్రయాత్ర చేసింది శ్రీకాకుల పోరాటంలో సింగాలెత్తి ఆరింది నోరులేని గూడాలను వీరయోధుల చేసింది నిద్దురమైన లోకాన్ని గద్దారన్నని పాట యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట ముద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని నోట ముద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట పాటతో బుద్ధి లేపిందే గద్దారన్నని పాట ఆలి పిల్లల నెడవాసి అజ్ఞాతాన్ని చేరింది ఆదివాసి కోయా గోడు ఆకలి గానం చేసింది ఆలి పిల్లల నెడవాసి అజ్ఞాతాన్ని చేరింది ఆదివాసి కోయా గోడు ఆకలి గానం చేసింది తూటాలను ఎదిరించి లాకప్పులో కూరింది తూటాలనే ఎదిరించి లాకప్పులో కూరింది కృష్ణోదావరి తీరమంతా చేరింది నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట ముద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట ముద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట పాటల బుద్ధి లేపిందే గద్దారన్నని పాట పాటల బుద్ధి లేపిందే గద్దారన్నని పాట గద్దరన్నకు కళాకారులు అంటే చాలా గౌరవం. ఇవాళ ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్న ఒక చిన్న గద్దరన్న తెలంగాణ సంస్కృతి సారథి కళాకారులతో మాకు ఉద్యోగం కావాలని వచ్చిండు. ఇవాళ కళాకారులకు వృద్ధి కల్పించే విధానంలో ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది, ఇవాళ స్థిరత్వం చేస్తే అని ఈ పెద్దలందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తూఫ్రాన్ లో పుట్టిన తుఫాను గురించి అవి యోచనన్న రాసిన పాటలు, ప్రకృతి గురించి గానం చేసిన గద్దరన్న వారసులుగా ఇవాళ అనేక మంది వాగ్గేయకారులు పుట్టుకొస్తా ఉన్నారు అనడానికి యోచనన్న ఒక నిదర్శనము. తెలుగు సాహిత్యంలో అత్యంత ఎక్కువగా దీర్ఘ కవితలు రాసినటువంటి దీర్ఘ కవితా పితామహుడు అన్న జూలిరి గౌరిశంకర్ గారు ఇప్పుడు గద్దరన్న గురించి రెండు మాటలు మాట్లాడతారు. గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానిద్దాం మిత్రులారా. మిత్రులారా, ఈ సభ మీద ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మొత్తం తెలంగాణలో ఈ కాలంలో ఉన్నటువంటి కవులు, వాగ్గేయకారులు, కళాకారులు అందరిపైన గద్దరన్న ప్రభావం ఉంది. రెండో దగ్గర గద్దరన్న గురించి మాట్లాడటం అంటే అది ఒక ఒడవని ముచ్చట. నిజాం కాలేజీ గ్రౌండ్లో 200,000 మంది జనమంతా కూడా వచ్చినటువంటి సందర్భంలో చెన్నారెడ్డి నక్సలైట్ల పైన నిషేధం ఎత్తివేసిన తర్వాత గద్దర్ని చూడటం కోసం మా ఊరు కోదాడ నుంచి ఇక్కడికి వస్తే గద్దరన్న పాడినటువంటి ఆ ఒక పాటను విని మళ్ళీ 35-40 సంవత్సరాల తర్వాత ఈ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా గద్దరన్న ప్రాంగణం అని పేరు పెడుతున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఏడాది జరుగుతున్న బుక్ ఫెయిర్కి గద్దరన్న వచ్చేవాడు, గద్దరన్న యొక్క గజ్జల చప్పుడు వినిపించి పోయేవాడు. చాలా వరకు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. అంటే ఒక్కోసారి ఎట్లుంటుందంటే కొంచెం ఎబ్బెట్ట కూడా ఉంటుంది. నేను అల్లం అన్న ముందు గద్దర్ గురించి మాట్లాడుతుంటే నా వైపు ఆయన చూసే చూపు నాకు బాగా అర్థమైంది.
ఎందుకంటే జగిత్యాల జాతర నిర్మించి ఎర్రజెండ ఎర్రజెండ పాట పాడిన అల్లమన్న గద్దరన్నతో కలిసి వేసిన అడుగు ఎక్కడ? నిజంగా మాకు మాట్లాడే అర్హత కూడా లేదు. గద్దర గురించి మాట్లాడటం అంటే అది ఆనందంగా మాట్లాడేది కాదు, అర్హత కూడా ఉండాలి గద్దర గురించి మాట్లాడాలంటే. గద్దర్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నేను వచ్చింది మాట్లాడడానికి కాదు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరికీ పసులూరు రవీంద్ర గారికి చెప్తున్నాను. నేను కత్తి పద్మారావు ఒకసారి మాట్లాడేటప్పుడు 5 నిమిషాలే మాట్లాడతాను, ఇట్లే వేదిక మీద ఇంతమంది ఉన్నారు. కత్తి పద్మారావు మాట్లాడతారంటే చెప్పాను, నేను అధ్యక్షుడిని, నేను ఆయన 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడరన్న. కాకి మాధవ పక్క నుండి ఇట్లాంటి సందర్భాన్ని నేను చరిత్రలో చూడలేను, నా 5 నిమిషాలు ట్రాన్స్ఫర్ చేయండి ఆయనకి 10 నిమిషాలు అన్నారు. ఇప్పుడు పసులూరు రవీందర్ కూడా అట్లే ఉండాలి, ఖడ్గం పట్టుకొని కరెక్ట్గా 5 నిమిషాలు మాత్రమే మాట్లాడేయాలి. 8:30కి మన కార్యక్రమం అయిపోద్ది, వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సందేశం ఇవ్వాలి. 5 నిమిషాలని మించితే వచ్చి దాదా వచ్చిక నిలబడమని చెప్పేసి కోరుతున్నా. రెండవది, కవిత్వం పాట ఇది రాసేటప్పుడు మనం అనుకున్న గాంభీర్యత పాటలో ఉండొచ్చు, కానీ ఒక పసితనం ఉంటుంది రాసే కవిలో, పసితనం ఉంటుంది. ఆ పసితనం పోతే పాట పోతుంది, కవిత్వం పోతే అన్ని పోతాయి, బోళగా ఉంటాడు. ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు ధర్నా జరుగుతుంది, సకల జిల్లా సమ్మె ధర్నా జరుగుతూ ఉంటే రోజు పిట్టల రవీంద్రే అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నారు, ఈ రోజు మీ కోలాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు, మీ ఖమ్మం నుంచి పోటరంగారావు వస్తున్నాడు అని కోదండ ఏమన్నాడంటే, ఈ రోజు నువ్వు అధ్యక్షుడు వహించాడు. మధ్యలో ఈ సభ నడుస్తున్న సందర్భంలో గద్దరరావు వచ్చిన విషయం మర్చిపోయినంత, గద్దరన్న వచ్చి గంట సేపు అయిందట వెహికల్లో కూర్చొనే ఉన్నాడు, మాకు తర్వాత తెలిసింది. గద్దరన్న వచ్చి గంట సేపు అయింది మీరు చూడలేదు, పిలవలేదు అనేసరికి అందరూ అదే ఏం చేద్దామని అలిగిందా గద్దరన్న అంటే ఏం అలగలేదు. దక్షిణాఫ్రికాలో ట్రేసీ చాప్మెన్, అమెరికాలో మైకేల్ జాక్సన్, ప్రపంచ విముక్తి గీతం ఎక్కడుంటే అట్లాంటి గొప్ప విముక్తి గీతం గద్దరన్న ఇప్పుడు ఓదిక మీదకి వస్తాడని కానీ గౌరీ వస్తున్నారా వస్తున్నారా వచ్చారు అంత బోల్డ్గా ఉంటాడు. కాబట్టి గద్దరన్న నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపు పిల్లలు తప్ప అందరూ గద్దరన్న చూసే ఉంటారు, గద్దరన్న పాటను వింటారు, ఆయన ఆటను చూస్తుంటారు. కాబట్టి మీరు అందరూ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే గద్దరన్న వారసత్వాన్ని కొనసాగిస్తామని నాకు తెలిసి అందరూ ధైర్యంగా అంటారని నేను అనుకోను. చాలా కష్టమైన పని. మిత్రులారా, ఆయన మీద పుస్తకాలు వచ్చాయి, వాళ్ళ సూర్యం గారు ఆ పుస్తకాలు తీసుకొచ్చారు. మీరు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాలు మొత్తం కొనండి, ఆ పుస్తకాలు మొత్తం చదవండి. గద్దరు యొక్క స్ఫూర్తితోటి ఈ తెలంగాణ పునర్నిర్మాణాన్ని దాంట్లో భాగం పంచుకోండి. భిన్న భావజాలాలు ఉంటాయి, భిన్న సంఘర్షణలు ఉంటాయి, గద్దరన్న సంఘర్షణలన్నీ ఎదుర్కొన్నటువంటి సంఘర్షణ. థ్యాంక్ యూ. 5 నిమిషాలు పక్కన నిలబడదానా, ఇప్పుడే నిలబడదాం అనుకున్నా మీరే ఆపేసారు. థ్యాంక్ యూ జులూరి గౌరీశంకర్ అన్న, బుక్ ఫెయిర్ అధ్యక్షులు వారు. ఈ 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్కి గద్దర్ ప్రాంగణం అని పేరు పెట్టడం ఎంత సార్థకమో, ఈ యొక్క సెషన్ని సాయంకాలాలు కవిత్వము కథ నవల నాటకం గురించి మాట్లాడే ముందు పాటతోటి దాన్ని ప్రారంభించి ఇట్లా గద్దరన్న యాదిలో పాట గురించి పెట్టడం అనేది కూడా నిజంగా అంతే సార్థకము అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మన ముందుకి గద్దరన్న కుమారుడు వస్తా ఉన్నాడు. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి చాలా విలువైనటువంటి పుస్తకాలని ప్రచురించి వారి తండ్రి గారి వారసునిగా నిలబడేందుకు చాలా విలువైనటువంటి కృషి చేస్తున్నటువంటి సూర్యం గారు మన ముందుకు వచ్చి మాట్లాడతారు. గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానిద్దాం మిత్రులారా. మొదటిది ఫౌండేషన్, గద్దర్ అంటే ఎవరు అనేది నాకు ప్రశ్న. అది 5 నెలల కాలం తర్వాత కుంగిపోయి లేచి నిలబడి నడుద్దామనే ప్రయాణంలో నాన్న చివరి పాటలు గుర్తుకొచ్చిన తర్వాత ఏం చేయగలను, తిరిగి ఏమి ఇవ్వగలను నేను, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎన్నో సంఘర్షణల మధ్య 6 నెలలు గడుస్తూ ఉంది. ఈ గడిచే సమయంలో ఒకటే అనిపించింది, గద్దర్ ఎవరు, అంతమా ఆరంభమా, ఇదే ఒక సంఘర్షణ నా జీవితంలో. ఇంకా అయిపోయింది కదా, నేను వెళ్ళి
నా వ్యక్తిగత జీవితం ఏదో గడుపుతాను, ప్రజలు ఉన్నారు, ప్రజలు తీసుకెళ్తారు ముందుకు అని. ఈ క్రమంలో అందరు కలిసినప్పుడల్లా ఒకటే చెప్పేది, ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకు మాట్లాడడానికి, తన సాహిత్యాన్ని తీసుకెళ్ళడానికి. తన కలిసి పనిచేసిన అనేక 50 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేసిన తన మిత్రులు, తనతో కలిసి పనిచేసిన కవులు, కళాకారులు అందరికీ ఒక వేదిక కావాలి. కేవలం ఒక రాజకీయ పోరాటాలే కాదు, తను రాజే లేని పోరాటాన్ని చేసిండు కానీ రాజకీయాలు చేయలేదనేది నాకు అర్థమైంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా కేవలం ఒక ఉద్యమాలే కాదు, ఒక స్కూల్ నిర్మించిండు, దాదాపు 20,000 మంది పిల్లలకి అక్కడ చదువులు చదివించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వాళ్ళ ఉద్యోగ రీత్యా సెటిల్ అయినరు, వాళ్ళు తిరిగి సమాజానికి సేవ చేస్తున్నారు. అట్లాగే హైదరాబాద్ నగరంలో దాదాపు 20,000 గుడిసెల వరకు తాను గుడిసెలు ఇప్పించే క్రమంలో, వాళ్ళకు పట్టాలు ఇప్పించే క్రమంలో కూడా దగ్గరుండి పట్టాలు ఇప్పించిండు. మా యాదమ్మ నగర్లో కూడా దాదాపు 3,000 పట్టాలు ఇప్పించి అక్కడ మా తమ్ముని పేరు మీద ఒక హాల్ నిర్మించి వాళ్ళకి అంకితం చేసిండు. మా సొంతూరు తూప్రాన్లో మా తాతగారు చేపట్టిన ఆ రోజుల్లో నిర్మాణం చేసి అక్కడ ఆగిపోయి తన జీవితాంతం ఎప్పుడు బాధపడేవాడు, అరే ఈ ఊరికేమైనా చేయాలి బిడ్డ, ఏదో ఒకటి చేయాలి, ఏం చేద్దాము అన్నాడు. నాన్న అక్కడ ఇక్కడ స్కూల్ పెట్టారు హైదరాబాద్ నగరంలో, మన సొంతూరులో కూడా ఒక స్కూల్ పెడదాం, దానికి ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం చేసే క్రమంలో తెలంగాణ ఉద్యమం క్రమంలో తాను చెరువు టు చెరువు ప్రోగ్రాం తీసుకున్నాడు, అంటే ప్రతి చెరువుని బాగు చేసుకుందాం, తాగునీరు సాగునీరుకు పనికి వస్తుందని, ఇరిగేషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, అట్లాగే వైద్యం సంబంధించి తన మిత్రులు కానీ తనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, ఎవరు ఫోన్ చేసినా కూడా తను ఆ హాస్పిటల్స్కి వెళ్ళి మాట్లాడేవాళ్ళు, డాక్టర్స్తో చర్చించేటోడు, వాళ్ళకు వైద్య సదుపాయాలు అందించేవాడు, తనకు చోచినంత సాయం చేసేవాడు. ఉద్యమాలతో పాటు ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టిన నాన్న నేను ఏం తీసుకెళ్ళను, ఎట్లా తీసుకుపోవాలని. ఈ క్రమంలో ఈ సంఘర్షణలో సరే ముందుకు ఒక అడుగేస్తాను, ప్రజల కోసం గద్దర్ ఫౌండేషన్ ఒక ప్లాట్ఫామ్, దానికి తోడుగా తను చేసిన సామాజిక కార్యక్రమంలో ప్రజల్ని కలుపుకొని పోతానని ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ముందుకు తీసుకొచ్చిన ప్రజలారా, ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, గద్దర్ జీవకణం ప్రతి పాటకు కథ ఉంది అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో తన మొత్తం 50 ఏళ్ళ 60 ఏళ్ళ చరిత్రకు సంబంధించి, ప్రజా జీవితానికి సంబంధించి, పోరాటానికి సంబంధించి, తన మిత్రులతో కలిసి పనిచేసిన సందర్భాలకు సంబంధించి, జననాట్య మండలికి సంబంధించి అనేక పోరాటాల్లో పాట ఎట్లా వచ్చింది, వాటి రూపం ఏంటిది, వాటి జీవకణం ఏంటిది అనేది ఒక రీసెర్చ్ ఫిలాసఫర్గా రాశాడు. తను ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతదేశానికి ప్రవేశపెట్టాడు. అట్లాగే తన పాటలన్నింటినీ ఏడ్చి ఒక దగ్గర చేర్చి తనే స్వయాన పరీక్షించి ప్రింటింగ్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ ప్రింటింగ్ అయ్యి హాస్పిటల్కి వచ్చాయి అవి, అక్కడ ఒక 20 పుస్తకాలు మాత్రమే తాను సంతకం పెట్టి పంపించాడు. నేను మళ్ళీ తిరిగి వస్తా బిడ్డ, వచ్చి ఇవన్నీ సంతకాలు పెట్టి ప్రజల దగ్గరికి తీసుకెళ్దాము అన్నాడు. ఈ సందర్భంగా మొన్న ఫౌండేషన్ ఏర్పాటు క్రమంలో రవీంద్ర భారతిలో ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఒక అవకాశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు దగ్గరగా చేరువుగా తన సాహిత్యాన్ని, తను అనుకున్న మాటల్ని ముందుకు తీసుకెళ్లాలని తీసుకొచ్చాము. దీంతోపాటు కొడుగ్గా ఒక చిన్న మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నా పసునూరన్నా, ఒకటే నిమిషం. గద్దర్ ఎవరు అనేది నేను నాన్న కూర్చొని చర్చించినప్పుడల్లా కొడుగ్గా కూర్చొని చర్చిస్తుంటే, ఏం చేస్తుండే నా నాయన అని ఒక కొడుగ్గా కూర్చొని చర్చించేస్తుంటే అన్ని విషయాలు చర్చలకు వచ్చేవి, ఘర్షణ జరిగేది. చివరికి నేను ఒక బాటసారి, గద్దరు వేసిన బాటసారిలో చివరి వాణి అని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ చివరి వాణి అని ఎందుకు అంటున్నానంటే కొడుగ్గా నాకు ఒకటి అర్థమైంది, వారసులు గద్దర్కి ఎవరంటే గద్దర్ ఈ భారతదేశ వారసత్వ సంపద. గద్దర్ ప్రపంచ పీడిత ప్రజల కోసం తపించిండు, పరితపించిండు, తన జీవితం మొత్తం వాళ్ళ కోసమే. కథతో కవిగా, నటుడుగా, ఒక గాయకుడుగా, ఒక రచయితగా, ఒక కొత్త సిద్ధాంతాలతో తన ముందుకు వచ్చిండు.
ప్రేమైన ప్రజల్లారా, నేను కేవలం కొలుకుడు మాత్రమే, సంధికర్తనే. నేను నా ప్రజల దగ్గరికి, నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తున్నాను. గద్దర్ మీ మనిషి, ప్రజల మనిషి, ఎప్పటికీ మీరే వారసులు. నేను కేవలం కొడుకును మాత్రమే. మీ అందరికీ భారతదేశ వారసత్వ సంపద, ప్రపంచ పీడిత ప్రజల కోసం ఆయన సంపాదించిన ఈ సాహిత్యము తన జీవితం అంతా మీవే. ఒక పాట గుర్తుకొస్తుంది నాకు, చిన్న ఉన్నప్పటి నుంచి వింటున్నా ఆ పాట. నక్సల్బరి ఉద్యమాన్ని గురించి రాసినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. అది ఎట్లా వస్తుంది అంటే, సంపుకున్న మీరే సాధుకున్న మీరే అని. చాలా పెద్ద పాట, చాలా గొప్ప పాట. దాంట్లో ఈ ఒక్క మూలకణాన్ని తీసుకొని గద్దరాన్ని తిరిగి తన పూర్తి సాహిత్యం, తన జరిగిన చర్చలు, తన ప్రత్యుత్తర, తన రాసుకున్న లెటర్లు కానీ, తన రాసుకున్న జీవితం కానీ, ఖచ్చితంగా ఎన్ని ఆటుపోట్లు ఉన్నా కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అది చర్చలకు పెడతాను ప్రజల ముందు. దాంతోపాటు ఏవైతే నానా సామాజిక కార్యక్రమాలు చేపట్టిండో వాటిని కూడా అందరినీ కలుపుకొని ఫౌండేషన్ ఇనాగ్రేషన్ రోజే చెప్పాను, భారతదేశం మొత్తం తన ప్రభావితం ఉంది, పాత తరం నుంచి తీసుకొని ఈ తరం వరకు అందరినీ సభ్యులుగా చేరమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ముందు తీసుకుపోవాల్సింది మీరే. నమస్కారం. థ్యాంక్ యూ సూర్యమన్న. నిజమే, గద్దరన్న భారతదేశ సాంస్కృతిక కమాండర్, ఈ దేశ ప్రజలే ఆయన వారసులు, నేను కేవలం ఆయన కొడుకును మాత్రమే అని చెప్పి చెప్పినటువంటి సూర్యమన్నకు జేజేలు తెలియజేస్తూ, సుధాల అశోక్తి అన్న మాట్లాడే ముందు మానుకోట ప్రసాద్ ఒక పాట గద్దరన్న మీద రాసుకున్నాడు. గద్దరన్న భౌతిక కాయం ఎల్బి స్టేడియంలో ఉండగా ఆ రోజు సౌండ్ బాక్స్లలో మోగినటువంటి పాట మానుకోట ప్రసాద్ రాసింది. ఈ మధ్య యువ వాగ్గేయకారులలో, యువ రచయితలలో, యువ పాటగాళ్లలో చాలా పదునైనటువంటి కలంగా ముందుకొస్తున్నాడు మానుకోట ప్రసాద్. ఇప్పుడు గద్దరన్న మీద ఒక పాట పాడి వినిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. మా పాటల శిఖరం రాలిపోయనే పేదల రాగం, నింగికెగసిన దేవోయర్రని గానం, నింగికెగసిన దేవోయర్రని గానం, పవనమై పోయినది నేను గద్దరన్నకు నివాళి అర్పిస్తున్న ఈ పాటతో. మీరందరూ చప్పట్లతో అర్పించాలి, పాట పాడుతున్న సేపు పెట్టాలి. జోహారు గద్దరన్న, జోహారులు నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవరు? జోహారు గద్దరన్న, జోహారులు నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవరు? అడవి గుండి పైన మీ పాట సంతకం, పీడిత జన విముక్తికి కట్టిన కల్పనం, సమ సమాజ నిర్మాణం వైపే పయనం, జీవితమంతా ప్రజా ఉద్యమ గానం, పేదోళ్ళ పాటకు తుపాకి మాట బహుమతి, పేదోళ్ళ పాటకు తుపాకి మాట బహుమతి, పాట దాసుకున్నది. జోహారు గద్దరన్న, జోహారు నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవరు? జోహారు గద్దరన్న, జోహారు నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవరు? ఇలాంటి
మొదటి జన్మ ఎత్తటం ఎవరి తరమో, నాలాంటి వాళ్లకు నీడే స్ఫూర్తిదాయకం. నువ్వు గచ్చ కట్టి ఎగురుతుంటే ఎర్ర జెండలా, ఆ జెండ బట్టి కదిలే జనం అడవి దారిలా. నీ మాటకు మరణమే లేదురా, నీ మాటకు మరణమే లేదురా. నువ్వు తిరిగొస్తావు ప్రతిరోజు పొట్టు పొదుపులా, తోహారు గద్దరన్న తోహారులే నీకు. పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు, జోహారు గద్దరన్న జోహారులే నీకు. పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు. ఎల్లిపోయేనే మా పాటల నౌక, మల్లెప్పుడొస్తవే ప్రజాయుద్ధ నౌక. ఏ వేదిక మీద గర్జిస్తవే అన్నా, ఏ అడవి దారిన నిన్ను వెతుకుతుమన్నా. మాకు పాట నేర్ప ఎవరున్నారు రావే అన్నా, పాట నేర్ప ఎవరున్నారు రావే అన్నా. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు. చాలా మంచి పాటతోటి ఈ సాయంకాలం పూట గద్దరన్న యాదిలో ఆయనకి నివాళులర్పించినందుకు మీకు జయజయలు. ప్రపంచవ్యాప్తంగా జానపద అధ్యయన శాస్త్రవేత్తలంతా పాట ఎట్లా పుట్టింది అని చెప్పి తలలు పట్టుకుంటే, పాట ఎలా పుట్టిందో చెప్పిన ఒక రచయిత ఉన్నాడు, ఆయనే జాతీయ అవార్డు గ్రహీత. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది అని చెప్పినటువంటి సుద్దాల అశోక్ తేయన్న ఇప్పుడు మీ మనందరి ముందుకు వచ్చి మాట్లాడతాడు. మిత్రులారా, గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానిద్దాం. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మునగాడ అని ఆనాడు తెలంగాణ వెట్టిసాకిరి విముక్తిలో నలిగిపోతున్నటువంటి బాలకార్మికుల జీవితాన్ని పాటగట్టిన సుద్దాల హనుమంతు వారసునిగా మన ముందుకొస్తా ఉండు. ఏందో ఇవాళ వేదిక మీద ఇద్దరు వారసులు ఉన్నారు, ఒకరు గద్దరన్న కొడుకు, రెండో అతను సుద్దాల హనుమంతన్న కొడుకు అశోకన్నని వచ్చి మాట్లాడాల్సిందిగా గట్టిగా చప్పట్ల నడుమ ఆహ్వానిస్తా ఉన్న మిత్రులారా, థ్యాంక్ యూ. వేదిక ముందున్నటువంటి పెద్దలకు నమస్కారం. ఎందుకంటే గౌరీశంకర్ అన్న మనిషికి 5 నిమిషాలు అన్నాడు కాబట్టి, ఇప్పుడు నేను ఏ పూరు సోమన్న గోరటెంకన్న కాడి నుంచి ఇట్లా ఇక్కడ దాకా రావస్తే 3 నిమిషాలు అయిపోతాయి. పోతే ఎదురుగా కూడా చాలా మంది గుర్తు చేసుకోవాల్సిన్నారు కనుక అందరికీ సభకు నమస్కారం. రవ్వా శ్రీహరి గారి యొక్క వేదికకి నమస్కారం. ముందుగా ఈ సంవత్సరం బుక్ ఫెయిర్కి గద్దరన్న ప్రాంగణం అని పేరు పెట్టిన, వేదికకు రవ్వా శ్రీహరి వేదిక అని పేరు పెట్టిన గౌరీశంకర్ అన్నకి, వాళ్ళ యొక్క క్రియాశీల కమిటీకి నేను అభినందన తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అపూర్వమైన దృశ్యం, ఒక అపూర్వమైన దృశ్యం ఇవాళ తెలంగాణ నేల మీద కనబడుతూ ఉంది. ఏంటంటే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ గారు కూడా దొర ఏందిరో దొర పీకుడేందిరో అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి పాడుతున్నారు. గద్దరన్న పోతే గాద్గదిక స్వరంతో ప్రజా సంఘాల వాళ్ళు, సాహితీ సాంస్కృతిక సంఘాల వాళ్ళు, ప్రభుత్వము, మంత్రిమండలి, ఇలా అందరూ కలిసి గద్దరన్నకు జోహారులు చెప్పడం, జోహారులు చెప్పడంలో ఎలాంటి శశభిషలు లేకుండా, నేను చెప్తే వేరే అనుకుంటారేమో, నేను చెప్పకుంటే చప్పటే కూరుకుంటే బాగుంది అనుకోకుండా, ఒక అపూర్వమైన దృశ్యం ఇవాళ తెలంగాణ నేల మీద, తెలుగు నేల మీద కనబడుతూ ఉంది. అందుకు గద్దరన్న యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి.
ప్రభుత్వాలు ఒక విప్లవ గాయకునికి ఒక విప్లవ ప్రయాణికునికి శ్రద్ధాంజలి ఘటించడం, ఆయన యొక్క వాక్యాలని అసెంబ్లీ వేదికగా మాట్లాడడం అనేది ఒక అపూర్వమైన దృశ్యం. అలాగే వేదిక మీద అందరూ ప్రజాకవులు ఉన్నారు. నేనేమో ప్రజా పాటలు ఏమైనా రాసేయచ్చు, కానీ నేను పక్కాగా సినిమా కవిని. మా పసునూరు రవీంద్రకు థ్యాంక్ చెప్పాలి, ప్రజాకవుల మధ్య సినిమా కవిని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు రవీంద్ర తంపి. అయితే ముందుగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒక ధన్యవాదాలు చెప్తున్నాను సినీ కవిగా. ఎందుకంటే 10 ఏళ్లుగా నంది అవార్డులనే మూసుకుపోయిన ద్వారాన్ని తెరిచి నంది అవార్డులు ఇచ్చే కమిటీ కోట ముందు ఉన్న బారికేడ్లను భూమట్టం చేస్తూ మా సినిమా వాళ్ళకి గద్దరన్న అవార్డు పెడుతున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి సినిమా కవిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సింగమనేని నారాయణ గారని ఒక గొప్ప కథా రచయిత ఉన్నాడు. ఆయన ఒక కథా రచయితల యొక్క సమావేశంలో కథ ఎలా రాయాలో చెబుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు కొత్త కథలు రాయాలనుకున్నా లేదా లబ్ధి పొందినటువంటి రచయితలు కథలు రాయాలనుకున్నా మీకు మనసు తోచకపోతే ఒక్కసారి గద్దరన్న పాట వినండి, మీకు కొత్త పాట పుడుతుంది అన్నాడు. దట్ ఈస్ గద్దర్. గద్దరన్న ప్రవేశపెట్టిన కొన్ని కొత్త విషయాలు ఏంటంటే, ఆయన పట్టుకున్న కర్రను లేదా భుజం మీద వేసుకున్నటువంటి గొంగళిని కూడా ఒకసారి ఆ గొంగళిని పసిబిడ్డలాగా చేస్తాడు. ఒకసారి ఆ గొడ్డలి ఆ యొక్క గొంగళిని పసిబిడ్డలా చేస్తాడు, పదునైన ఆయుధంలా చూపెడతాడు. గుడ్డ ఒకటే, శాలువా ఒకటే, అది ఒకసారి పసిబిడ్డ అవుతుంది, ఒకసారి అమరవీరుని పార్థివ శరీరం అవుతుంది, మరొక్కసారి అది ఆయుధం అవుతుంది, మరొక్కసారి అదే కవచం అవుతుంది, మరొక్కసారి అది వాళ్ళ తనను కన్న లక్ష్మమ్మ అమ్మ అవుతుంది. అలా ఒక శాలువాని ఇన్ని రూపాలలో చూపించిన ఏకైక గాయకుడు, కవి, కళాకారుడు ఆయనే. ఆయన మాట్లాడే భాషలో మొత్తం మాండలికం ఉండదు, మొత్తం ఉపరితల భాష ఉండదు. మాండలికాన్ని ఉపరితల భాషని కలిపి గద్దరన్న సొంతంగా ఒక తెలుగు భాషను యాసను తయారు చేసుకున్నాడు. అలాగే నాకు సినిమా ప్రవేశంలో నేను వెళ్ళేటప్పుడు మా నాన్న అంతకుముందే చనిపోయాడు. నేను సినిమా పాటలు రాయాలా వద్దా అని తెలుసుకోవడానికి ఎవరిని అడగాలో తెలియక నేను గద్దరన్న ఇంటికి వెళ్ళా. అన్నా, నేను సినిమాల్లో పాటలు రాయాలనుకుంటున్నాను, మీ యొక్క ఉద్దేశం చెప్పండి, అభిప్రాయం చెప్పమంటే, ఇక్కడి నుంచి చక్కగా దాసనారాయణరావు దగ్గరికి పోయి పాఠం మొదలు పెట్టుకోరా అన్నాడు. వద్దని చెప్పల. దట్ ఈస్ గద్దర్. కొండపల్లి సీతారామయ్య గారు అనుకుంటా, ఎందుకంటే అది అల్లం అన్న చెప్పాలి. ఆయన రాసిన ఒక పుస్తకం మొత్తాన్ని ఒక పాటలో చెప్పినాడు. వ్యవసాయ విప్లవం భారతదేశం అన్నదాన్ని ఒక పుస్తకంలో ఉన్న విషయాన్ని ఒక పాటలోకి తీసుకురావచ్చు అని నాలాంటి వాళ్ళకి మార్గం చూపించినటువంటి మహామార్గ దర్శకుడు గద్దరన్న. అలాగే సిరిమెల్ల సెట్టు కింద లచ్చమ్మ అనే పాటతో స్త్రీవాదం అనేటువంటి ఒక సోయిని మొట్టమొదటిసారి తీసుకొచ్చిన వాడు గద్దరన్న. దళిత పులులమ్మ అనేటువంటి పాటతో దళితవాదానికి ఒక భూమిక తయారు చేసిన వాడు గద్దరన్న. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటతో ఒక అస్తిత్వవాదానికి సంబంధించి, ప్రాంతీయ వాదాన్ని గురించి ఒక పాట ఎలాలో నేర్పిపోయినటువంటి వాడు గద్దరన్న. ఆయన ఒక్క పదాన్ని బహు రసాలలో పలికిస్తాడు, అది ఆశ్చర్యం. అది ఇది ఎన్ని రకాలుగా అంటాడంటే మనం ఆశ్చర్యపోతాం. అది విషాదంగా అంటాడు, విప్లవాత్మకంగా అంటాడు,
వికటాటహాసంగా అంటాడు, వ్యంగ్యంగా అంటాడు, పదం మాత్రం అంతే. ఇన్ని రకాలుగా ఒక్క చిన్న పదాలు తీసుకుని ఇన్ని ముఖాలుగా చెప్పవచ్చు సంగతి. మొట్టమొదటిసారి ఈ భూమి మీద మొదలు పెట్టిన కవి గద్దరన్న. పాటను ఎక్కడ నొక్కి చెప్పాలో, ఎక్కడ తేల్చి చెప్పాలో తెలిసినటువంటి ఒక రసాయనిక శాస్త్రవేత్త, ఒక పాట రసాయనిక శాస్త్రవేత్త ఈ తెలుగు నేల మీద, ఈ భారత భూమిలో పుట్టినాడు అంటే ఓన్లీ గద్దరన్న మాత్రమే. అతనికన్నా పూర్వం సుద్దాల హనుమంతు రాయొచ్చు, లేదా శివసాగర్ రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా భూమికలు చేసినారు కావచ్చు. కానీ ఒక కొత్త విషయాన్ని, అందుకే ఆయన పాట పాడితే మనలాంటి వాళ్ళ గుండెల లోపల భూకంపం పుట్టిస్తాడు. మనలాంటి వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న మొసళ్ళ మీద భూకంపం పుట్టిస్తాడు. భూకంపడం అంటే కనుపొమ్మ. భూకంపం పుడుతుంది ఒక దగ్గర, మనకేమో భూకంపం పుడుతుంది. ఇలా ఒకే ఒక్క పాటతో రెండు కంపాలని, రెండు కంపనాలను సృష్టించినటువంటి ఏకైక ఆయుధం గద్దరన్న గొంతు. ఇది గద్దరన్న యుగం. ఒకప్పుడు గాంధీ యుగం అనే ఒక మాట ఉండేది, దాన్ని పూర్వపరం చేస్తూ గద్దరన్న యుగం అనిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి కూడా గద్దరన్న మాత్రమే. ఇలా ఆయన గురించి ఎన్నో చెప్పొచ్చు. పాటలో కొసమెరుపు ఇవ్వడం చెప్పే ముందు అంటాడు, మీరు బాగా గమనించండి, ఊరికే అడక తింటే మన ఆకలి తీరది, అడక తింటే మన ఆకలి తీరది అని గుద్దు గుంజుకుందాం అనడు. అడక తింటే మన ఆకలి తీరది, అరే గుద్ది గుంజుకుందాము రో. ఆహారటప్పటికి వంట చేస్తున్న తల్లి గాని, బిడ్డకు పాలిస్తున్న తల్లి గాని ఒకసారి ఆ బిడ్డను ఆపేసి అలా చూస్తుంది అన్నేమో చెప్పబోతున్నాడు. ఇలా పాటతోటి ఒక భూకంపం పుట్టించినటువంటి వ్యక్తి, భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా గద్దరన్న. ఇలాంటి మహానుభావుల్ని తలుచుకుంటూ ఒకే మాట, చివరి మాట చెప్తా, ఎప్పుడు చెప్పేదే, అనేకమైన గద్దరన్న సభల్లో పాల్గొన్నాం అన్న పోయిన తర్వాత, ఒకటే, గద్దరన్న చచ్చిపోయాడు కాదు, వచ్చిపోయాడు. గద్దరన్న వచ్చిపోయాడు. కొంతమంది, చాలా మంది చచ్చిపోతారు, కానీ 1000 ఏళ్ళకోసారో 100 ఏళ్ళకోసారో మాత్రమే ఒక్కరు వచ్చిపోతారు. గద్దరన్న వచ్చిపోయాడు, మనకు చాలా ఇచ్చిపోయాడు. నాలాంటి వాళ్లకు ఎన్నో ఇచ్చిపోయాడు, మనలాంటి అందరికీ ఎన్నో ఇచ్చిపోయాడు. నమస్కారం. మాకు సుద్దాల హనుమంతు వారసులాగా అనిపిస్తుంది, ఒక ప్రజా ఉద్యమాల్లోకి వెళ్ళి వచ్చిన కవిలాగా అనిపిస్తుంది. అట్లాంటి అశోక్ అన్న చాలా విలువైన మాటలు గద్దరన్నని అనాలిసిస్ చేశారు. ఇప్పుడే సభకు ఇచ్చేసిన మరొక ఆత్మీయ అతిథి, ఈ మధ్య రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్, ఉద్యమానికి విరమణ లేదు, ఉద్యోగానికి మాత్రమే విరమణ అని భావించే ఉద్యమకారుడు అన్న ప్రొఫెసర్ గంటా చక్రపాణి సార్ని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మిత్రులారా, చక్రపాణి సార్ ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్, ప్లీజ్ ప్లీజ్ రండి రండి, గట్టిగా చప్పట్లతోటి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఈ మధ్య సారు రిటైర్ అయ్యారు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మొట్టమొదటి చైర్మన్ గా చాలా గురుతరమైన బాధ్యత నిర్వహించినటువంటి అధికారి, వారికి స్వాగతం తెలియజేస్తూ మన మధ్యలో వేదిక మీద చాలా ఉద్దండులైనటువంటి వాగ్గేయకారులు, కవులు, రచయితలు ఉన్నారు. వారందరి ఉపన్యాసాలని మనం వినాల్సి ఉంది మిత్రులారా. అట్లాంటి వాగ్గేయకారులలో జయరాజన్న మాట్లాడే ముందు, కళ్ళం నిండా గింజలున్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులు లేవో రైతన్నా, కళ్ళం నిండా గింజలున్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులు లేవో రైతన్నా అని పాట పాడినటువంటి, పాట రాసినటువంటి రచయిత మన మధ్యలో ఉన్నాడు. తాను చూడడానికి చాలా చిన్నగా కనబడతాడు, కానీ 25-30 ఏళ్ల కిందటినే చాలా గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి రచయిత యశ్పాల్ అన్న. సిరిగల్లా భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా అని తాను రాసినటువంటి పాట. ఆ తర్వాత ఆర్నాయమూర్తి గారు సినిమాలో కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మన మధ్యలో యశ్పాల్ అన్న వచ్చి మాట్లాడాల్సిందిగా
మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తా ఉన్న మిత్రులారా, గద్దరన్న యాదిలో ఈ బుక్ ఫెయిర్ వేదికగా మనం పాట మాటతోటి మనం ఇవాళ గద్దరన్నని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు యశ్పాల్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ప్లీజ్. సభని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా అనేక మంది కవుల్ని ఒక చెంతక చేర్చి ఎప్పుడు ఏదో సభ పెడదాము, ఏదో ఒక రకంగా పాటని సాహిత్యాన్ని ప్రపంచానికి సాటుదామని చెప్పేసి నిత్యం తపన పడుతున్న మా పసునూరన్న, అదేవిధంగా వేదిక మీద పెద్దలు అందరూ కూడా అందరూ, ఎందుకంటే వారి మాటల్ని చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం, వారి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రవాహాన్ని కనిపెడుతూ తిరిగినటువంటి వాళ్ళం కాబట్టి వారందరికి కూడా వినమ్రంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను గత 30-35 సంవత్సరాలుగా పాటల్ని రాస్తున్నానంటే దానికి ప్రధాన దిక్సూచిగా ఉన్నటువంటి వారు గద్దరన్న. మరి గద్దరన్నతో పాటుగా నాకు బాగా ఇన్స్పిరేషన్ అయినటువంటి కవి గూడా అంజన్న. వీరి పాటలను చూస్తూ మేము అనేక పాటలు రాశాం. ఆయన ఏ పదాల్ని ఎలా తీసుకోవాలనేది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే వారు తరగని గని ఇప్పుడు ఏదైతే పుస్తకం వచ్చిందో అది నేను చదివాను. తరగని గనిలో ప్రధానంగా పాటల్ని ఎలా తీసుకోవాలి, ప్రజల వద్దకు ఎట్లా పోవాలి, వాళ్ళు ఇసురాయి పాటల, నాటు పాటల, కుప్ప పాటల, కోత పాటల, నాటు పాటల, మరి బండి వెళ్తున్నప్పుడు, చెత్త కొడుతున్నప్పుడు, కుప్ప కొడుతున్నప్పుడు పాడే పాటల్ని ఎట్లా రాసుకోవాలని చెప్పేసి ఆయన రాసిన దాన్ని అచ్చంగా నేను ప్రాక్టికల్గా అటు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు 2000 పాటల్ని సేకరణ చేశాను. నిజంగా గద్దరన్నకు నా జీవితం అంతగా రుణపడి ఉంటాను. ఆ పుస్తకం ద్వారా నేను అన్ని పాటల్ని సేకరణ చేయగలిగాను. ఆ పాటలు సేకరణ చేస్తున్న సందర్భంలోనే ప్రజల పాటలకు దాన్ని విప్లవకరించి ఎలా రాశాడో నాకు అర్థమైంది. అందుకే నేను రాసే ప్రతి పాట, నేను రాస్తున్నటువంటి ప్రతి బాణి అది జనం నుంచి తీసుకొని రాసినటువంటి పాటే. జనంలో సాహిత్యం ఉంది, జనం పాటల్లో మన యొక్క సమాధానం ఉంది. అట్లా నేను అనేక పాటలు రాశాను. అట్లా కళ్ళం నిండా గింజాలున్నో రైతన్నా, పల్లెం నిండా మెతుకు లేదో రైతన్నా, ఇది జానపద గేయమే. నేను వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న క్రమంలో ఆనంగీనం గుడిసిన కళ్ళం దొరగారు, ఆనంగీనం గుడిసిన కళ్ళం దొరగారు, 60 బస్తలు బండి నాయో దొరగారు, ఆనంగీనం గుడిసిన కళ్ళం దొరగారు, 60 బస్తలు బండి నాయో దొరగారు, అల్లా 2 కుంచెలు ఇస్తే దొరగారు, అల్లా 2 కుంచెలు ఇస్తే దొరగారు, కడుపు నేను నింపుకుంటా దొరగారు. ఇది నాటుపాట. ఈ నాటుపాటని ఎట్లా తీసుకోవాలనేది నేను తరగనగని ద్వారానే తెలుసుకున్నా. అట్లా అనేక పాటల్ని నేను రాసిన ప్రతి పాట కూడా జానపదాల నుంచి తీసుకొని రాసిన పాటలున్నాయి. అట్లా ఆయన భారతదేశం భాగ్యసీమర అని రాసిన దానికి నేనెలా రాయగలుగుతాను అని చెప్పేసి, భారతదేశం పాకిరబడ్డదిరో నాయనా, బంగారు భూమి కుదువబడ్డదిరా, ఒరి నాయనా బంగారు భూమి కుదువబడ్డదిరా, భారతదేశం పాకిరబడ్డదిరో నాయనా, బంగారు భూమి కుదువబడ్డదిరా, ఒరి నాయనా బంగారు భూమి కుదువబడ్డదిరా. ఈ పాటను తీసుకొని రాయటం జరిగింది. అట్లా లచ్చవమ్మ పాట అయిన తర్వాత నేను మహిళల మీద పాట రాయాలి, మహిళల మీద పాట రాయాలి అని చెప్పి స్తంభించినప్పుడు, అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా, అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా, ఇడిసిన బట్టలను ఉతికేటి బండము,
ఇడిసిన బట్టలను ఉతికేటి బంధము ఆకలన్న పొడలు ఉడికేటి కుందవు. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికి అయినా విలువ లేదమ్మా. ఇట్లా మహిళల మీద రాసినటువంటిది ఉంది. అయితే గద్దరన్న చాలా సందర్భాల్లో గద్దరన్న మీద నేను తూటాలు ఆయన పోలీసులు కాల్పుల్లో సందర్భంగా రాసిన పాట అంటే అప్పటికి ఇప్పటికి 20 సంవత్సరాలు. వంద వంద నాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న. ఈ పాటని మన ఏపూరి సోమన్న గారు కూడా చాలా మంచిగా పాడాడు. వంద వంద నాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న. అలుకు జల్లిన వాన సినుకుల్లాగన్న, సిటసీట నీ నోట పాట చేరన్న. అలుకు జల్లిన వాన సినుకుల్లాగన్న, సిటసీట నీ నోట పాట చేరన్న. ఇట్లా చాలా పాటలు రాశాను. ఇటీవల కాలంలో స్వర్ణ ఒక పాట రాసి పాట పాడటం జరిగింది. ఇట్లా గద్దరన్నని మనం ఎంతైతే పొగుడుతున్నామో, ఎంతైతే కొలుస్తున్నామో, అదే స్థాయిలో ఈ సందర్భంగా ఒక విన్నపం సాహిత్యకారులకు, పెద్దలకు అందరికి కూడా, గూడ అంజన్న కూడా మరుపురానటువంటి మహాకవి, ఊరు మనది రాయి వాడ మందిరం అనుకుంటే అనేక వందల పాటలు విప్లవోద్యమాలు సృష్టించిన పాటలు గూడంజన్న. నిజంగా గూడంజన్న చనిపోయినప్పుడు ఎవరు లేరు, నేను రసమైన బాలకృష్ణ నిద్రమైపోయి ఆ శవం దగ్గరికి వెళ్ళిపోయి వచ్చాం. ఆ తర్వాత ఊరు దాటించిన దాకా కూడా మేము ఉన్నాం. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఆయన దహన సంస్కరణలు కూడా ఎవరు అధికారులు కానీ మరి ఎటువంటి వాళ్ళు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి సాహిత్యాన్ని సృష్టించడంలో మహామౌలు ఇవాళ స్టేజి మీద ఉన్నటువంటి వీరందరూ కూడా గూడంజన్న కూడా మార్గదర్శకత్వంగా ఉంటాడని చెప్పేసి, గూడంజన్న ప్రస్తావనని చాలా సందర్భంలో తీసుకురావాలని భావించినా కూడా అది వేదిక కాదు అవును అని నాకు తెలియక నేను ఎన్నోసార్లు చెప్పకుండా పోయాను. కాబట్టి గూడ అంజన్నని కూడా స్మరించుకుంటూ సభలు సమావేశాలు కాదు ఆయన సాహిత్యాన్ని, ఆయనకు సంబంధించినటువంటి దాన్ని కూడా వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి నేను నిర్వాహకులకు అందరూ కూడా తెలియజేస్తూ, పసునూరు రవీంద్రనాథ్ లాంటివాడు తలుసుకుంటే ఆయన సాహిత్యాన్ని తీసుకురావడం పెద్ద కథ కాదు, పెద్ద విధి కాదు. కాబట్టి కొంచెం దృష్టి పెట్టాలని చెప్పేసి భవిష్యత్తులో ఇదే వేదిక పుస్తక పేరులో వచ్చేసారి జూనియర్ అన్నకు చెప్తున్న గూడాంజన గారి పేరు పెట్టాలని చెప్పేసి వినమ్రంగా తెలియజేస్తూ మరొకసారి వందలు తెలియజేస్తూ థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ యశ్పాల్ అన్న. ఆల్రెడీ గూడాంజన మీద బుక్ ఫెయిర్ లో సభ పెట్టిరు కదా, అట్లాగే గూడాంజన చనిపోయినప్పుడు ఊరువాడ మనది అన్న గూడాంజన్న అని నేను కూడా ఆంధ్రజ్యోతిలో ఒక నివాళి వ్యాసం రాసిన ఆయన చనిపోయినప్పుడు. సో అట్లా గూడాంజనని ఏం మర్చిపోయేది లేదు, తప్పకుండా ఆయనని గుర్తుపెట్టుకుంటామని తెలియజేస్తూ యా వేదిక పేరు కూడా పెట్టినామని బుక్ ఫెయిర్ అధ్యక్షులు గౌరీశంకర్ అన్న చెప్తున్నారు. గౌరీశంకర్ అన్న ఇంకో మాట కూడా చెప్పింది నాకు ఈ మీటింగ్ పెట్టే ముందు, ఏమని చెప్పిండంటే గాజాలో బాంబులు పడ్డట్టు గాయకులు నీ మీద బాంబులు వేస్తారు పసునూరి, ఎవరికి అవకాశం ఇచ్చినా ఏపోయినా జాగ్రత్త అని చెప్పిండు. మీ అందరూ చాలా ప్రశాంతంగా పాటలు వింటున్నారు కానీ నేను ఒక్కరిని టెన్షన్ పడుతున్నా, ఎవరు విలువ వాళ్ళు ఎవరు విలువద్దని, ఎందుకంటే అందరూ చాలా అతిరథ మహారథులు ఉన్నారు, చాలా మంది పేషెంట్లు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరి నడుమ జయరాజన్న ఇంకొక మీటింగ్ కి వెళ్లాల్సి ఉన్నది. నిజంగా జయరాజన్న పాటలు గద్దరన్న పాటల్లాగా మమ్మల్ని అందరినీ ప్రభావితం చేసినాయి. కరువు వచ్చి ఈ నేల మీద తాండవించినప్పుడు వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ అని పాట రాసినోడుకు జయరాజన్న. అట్లాగే భారత్ కి మార్క్స్ అంబేద్కర్ జాగోరే జాగు అంబేద్కర్ అని చెప్పి అంబేద్కర్ మీద గొప్ప పాట రాసిండు. ఈ మధ్య బహుశా యూట్యూబ్ ని షేక్ చేస్తున్నటువంటి పాట శిలా నీవే శిల్పము నీవే అనే పాట రాసింది కూడా జయరాజన్నే. మనం అందరం సరి గట్టిగా చప్పట్లతోటి జయరాజన్నని ఆహ్వానిద్దాం. జయరాజన్నకి గద్దరన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి తెలుసుకుందాం. శాంతి యాత్ర తీసినప్పుడు పోలీసులు ఒక గీత గీసి ఈ గీత దాటితే నిన్ను గాల్చేస్తాము అని చెప్పేసి గద్దరన్నను అన్నప్పుడు ఆ గీత దాటినటువంటి మొట్టమొదటి వ్యక్తి జయరాజన్న. ఆ జయరాజన్నని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తా ఉన్నా మిత్రులారా, వెల్కమ్ అన్న. పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేమిటో గాని గద్దరన్న బతికున్నప్పుడు ఎప్పుడో ఒక పాలి కనపడేవాడు, కానీ గద్దరన్న వెళ్ళిపోయిన తర్వాత రోజూ కనపడుతున్నాడు. గద్దరన్నను చూస్తే
ఆయన జీవితం మా అందరి జీవితాన్ని మార్చివేసింది. పాటలు ఆయన రాసిన పాటలను ప్రేరణతోటి పాటలు పాడాం, కానీ ఆయనలాగా జీవించడానికి ప్రయత్నం చేసేటప్పుడు గద్దర్ మాకు ముందు వరుసలో నిలబడ్డాడు. మీరెవరేమనుకున్నా, ఎవరు ఇష్టం ఉన్నా, ఎవరు ఇష్టం లేకపోయినా, నేను చదివిన సాహిత్యంలో కానీ, నేను ఈ దేశాన్ని ప్రపంచాన్ని ఎరిగిన తీరులో కానీ నాకు ఇద్దరు మహానుభావులు అవపడతారు. దుఃఖానికి కారణం ఏంటి అని, అందమైన భార్యను, అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టి, రాజ్యం వదిలిపెట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గౌతమ బుద్ధుడు మన కళ్ళ ముందున్నాడు. ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ చదివి బ్యాంకు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకునే వ్యవస్థలో ఉండి తన భార్యను వదిలిపెట్టుకొని, తన సూర్యమును వదిలిపెట్టి, చంద్రుడిని వదిలిపెట్టి, వెన్నెలను వదిలిపెట్టి దుఃఖ నిరోధానికి కారణం ఏంటని గద్దరన్న ఇంటి నుండి బయలుదేరా. గౌతమ బుద్ధుడు తన జీవితంలో ఏ రోజు కూడా మత్తుకు గురి కాలేదు. గౌతమ బుద్ధుడు ఏ రోజు కూడా చిన్న అబద్ధం ఆడలేదు. గౌతమ బుద్ధుడు ఏ రోజు కూడా స్త్రీల ఎడల అసభ్యంగా ప్రవర్తించలేదు. గౌతమ బుద్ధుడు తన జీవితకాలం మొత్తం కూడా చిరు మచ్చ లేకుండా జీవించాడు. అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గౌతమ బుద్ధుడిని కొనియాడుతుంది, విలువలకు ప్రతిరూపంగా చూస్తుంది. కనీసం గౌతమ బుద్ధుడిని మన ఇంటి ముందు పెట్టుకుంటే మా ఆయన కొంచెం తప్పులు చేయకుండా ఉంటాడు అని ఆడవాళ్ళు కూడా ఇలా గౌతమ బుద్ధుడిని తీసుకుపోయి షోకేసుల్లో పెట్టుకుంటున్న సంగతి మనం చూస్తున్నాం. గౌతమ బుద్ధుడు అన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రాజ్యంలోకి వచ్చినప్పుడు భార్య రాహులుడు తండ్రి అడిగాడు, బిడ్డా ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేస్తున్నావు బిడ్డా, ఒక్క బాలి రాజ్యంలోకి వస్తావా బిడ్డ అంటే వస్తాను అని అన్నాడు. వచ్చాడు గౌతమ బుద్ధుడు. ఎలా వచ్చాడు? చినిగిన వస్త్రం కట్టుకొని, చిప్ప చేతిలో పట్టుకొని అడుక్కుంటూ వచ్చాడు. అప్పుడు తండ్రి బాధపడుతూ అన్నాడు, ఈ రాజ్యానికి రాదు రాదు, నువ్వు ఇలా వస్తావు అనుకుంటే ఈ రాజ్యంలోకి నువ్వు రావద్దని చెప్పేవాణ్ణి అని అన్నాడు. అంత నిఖచ్చైన జీవితం గౌతమ బుద్ధుడు గడిపాడు. గౌతమ బుద్ధుడు ప్రదర్శనలో వెళ్తున్నప్పుడు గౌతమ బుద్ధుని చెయ్యి పట్టుకొని ఒక పిల్లవాడు నడిచాడు. తర్వాత భార్యను అడిగాడు, అమ్మా నా పిల్లవాడే అంటే నీ చిటికలేలు పట్టుకొని వచ్చిన రాహులుడు అనే పిల్లవాడు నువ్వు కన్నవాడే అని చెప్పింది భార్య. గద్దరు తన కుటుంబాన్ని వదిలి పిల్లలను అడవులు కొండలు జలపాతాలు మొత్తం కూడా తిరిగాడు. చిన్న మచ్చ లేకుండా ఏ రోజు కూడా మత్తుకు గురి కాలేదు గద్దర్. ఏ రోజు కూడా చిన్న అబద్ధం ఆడలేదు గద్దర్. ఏ రోజు కూడా కళాకారులంటే షో ఉంటది, అనేక మంది వచ్చి ఫోటోలు తిరుగుతారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ గద్దరన్న ఏ రోజు కూడా తన జీవిత కాలంలో స్త్రీలను తన చెల్లెళ్ళలాగా చూశాడు, కానీ ఇంకో రకంగా చూడలేదు. గద్దరు తను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఎదురొస్తే విమలక్క అడిగింది, వస్తున్న టైంలో తన గొంగడి పట్టుకుని ఒక పిల్లవాడు వచ్చాడు, నా కొడుకు ఏడు విమల అని అడిగితే నీ చిటికల వేలు పట్టుకొని వచ్చేవాడు వాడే చంద్రం, వాడే నీ కొడుకు అని చెప్పింది. ఇలాంటి గొప్ప గౌతమ బుద్ధుని కన్నా ఈ నేల ఈ తెలుగు ప్రజలు చాలా గొప్ప వాళ్ళు. గద్దరన్న జీవితం మమ్మల్ని అందరినీ ప్రభావితం చేసింది. గద్దరన్న లాగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం, గద్దరన్న లాగా పాడుతాం, గద్దరన్న లాగా ఆడుతాం, గద్దరన్న లాగా చివరి శ్వాస వరకు కూడా పనిచేయటానికి మేము ముందుకొస్తాం. అదే స్ఫూర్తిని ప్రతి కవి కళాకారుడు తీసుకోవాలని తెలియజేస్తూ, గద్దరన్న నా మీద ఆయన పాటలు నా పాటలు పెరవేసుకొని అద్భుతమైన పాటలు ఉన్నాయి, కానీ ఇది వేదిక కాదు. మనకు చరిత్రలో ఇద్దరే వ్యక్తులు అవపడతారు, ముగ్గురు వ్యక్తులు అవపడతారు. నంబర్ 1 గౌతమ బుద్ధుడు, నంబర్ 2 బాబాసాహెబ్ అంబేద్కర్, నంబర్ 3 గద్దరన్న. థ్యాంక్ యూ. అంటే ఆయన జీవన విధానమే ఒక గొప్ప ఉదాహరణ. నేను సెంట్రల్ యూనివర్సిటీలో పాట మీద PhD చేసి ఆ తర్వాత పలువురు పాటగాళ్ళ పాటల మీద విశ్లేషణ వ్యాసాలు రాసి పుస్తకంగా పబ్లిష్ చేసిన తర్వాత దాన్ని ఆవిష్కరణ కోసం గద్దరన్న ఇంటికి పోతే చాలా సాదా సీదాగా ఒక సామాన్యులాగా ఒక బల్ల మీద పడుకొని ఉన్నాడు. ఏందన్నా ఇట్లా పడుకున్నావు, నువ్వు భారతదేశాన్ని ఊపేసినవి కదా అని చెప్పేసి అంటే, ఏముందిరా పసునూరి, నాది అయిపోయే దశ, మీది మొదలయ్యే దశ అని చెప్పేసి అన్నాడు ఆ రోజు.
ఆయన అన్నప్పుడు అర్థం కాలే నాకు. తర్వాత ఆయన పోయిన తర్వాత ఆ మాట గుర్తొచ్చింది. అంటే సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అట్లా ఆయనకి అది అనిపించిందేమో అనిపించింది. అట్లాంటి గద్దరన్న యాదిలో జరుగుతున్న ఈ సభకి చాలా పనులు ఉన్నా సరే, ముఖ్యంగా గోరెడ్డి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎమ్మెల్సీ ఇవాళ ఒక సినిమా షూటింగ్ లో ఉండి కూడా మన కోసం వచ్చిండు అన్న కూడా మాట్లాడాల్సి ఉంది. అట్లాగే కాసిం అన్న తెలంగాణ ఉద్యమ కాలంలోనే పాటని చాలా లోతుగా విశ్లేషించినటువంటి విమర్శకుడు, ఇవాళ ఉస్మానియా కేంద్రంగా ఒక సాంస్కృతిక విప్లవం నడిపిస్తా ఉన్నటువంటి ప్రొఫెసరు అన్న కూడా మాట్లాడాల్సి ఉంది. వీళ్ళందరికంటే ముందు మన మధ్యలో చాలా సీనియర్ వాగ్గేయకారుడు గద్దరన్నతో పాటు ఉండి గద్దరన్న కంటే ముందు కళాకారులని శిక్షణ ఇచ్చినటువంటి గురువు మన మాస్టర్ జీ గారు వేదిక మీద ఉన్నారు. డాక్టర్ జీ మాస్టర్ జీ గారు, నేను మాస్టర్ జీ గారి గురించి రెండు మాటలు చెప్పాలి. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు మెరువంగు ముందుగా నిన్ను దలిసి పాటలు వాడేము అని పాట రాసినటువంటి వాగ్గేయకారుడు 40 ఏళ్ల కిందట అంబేద్కర్ కి రాసినటువంటి ఆ పాట ఇవాళ కూడా అంబేద్కర్ జయంతులలో వర్ధంతులలో మారుమవుతున్నది అంటే బికాస్ ఆఫ్ మాస్టర్ జీ అన్న అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. చాలా మంది యూత్ ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పాట ఉంటుంది ఒకటి, నారాజుగా కురమా అన్నయ్య, ఆ పాట రాసింది కూడా మాస్టర్ జీ అన్నయ్య. ఇప్పుడు మాస్టర్ జీ అన్న మాట్లాడతారు సార్, గట్టిగా చెప్పట్లు కొట్టాను ప్లీజ్. సభాధ్యక్షులు పసునూరి రవీందర్ గారు, వివేకాన్ని అలంకరించినట్టు అందరి పెద్దలు వారికి హృదయపూర్వక జయభీములు, అలాగే వేదిక ముందు కూర్చున్నటువంటి మీకు అందరు కూడా నా హృదయపూర్వక జయభీములు. మిత్రులారా, కొన్ని సత్యాలు కొన్ని అసత్యాలు కలగా పొలగైనటువంటి జీవితం ఇది. మంచిని మైకులో చెప్పాలి, చెడును చెవులో చెప్పాలన్నారు. ఈ మంచి విషయాలు మాత్రమే నేను ఇక్కడ మాట్లాడడానికి రావడం జరిగింది. మిత్రులారా, చనిపోయిన తర్వాత బతకడం ఎలాగో ఈ సభను చూస్తే తెలుస్తా ఉంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇది బాగా చచ్చిపోయాడు రా పిలవబోయింది అనేసి ఉండేటువంటి ఒక నానుడి నుండి ఇలాంటి వాడు అయ్యో చనిపోయాడు అని చెప్పేసి వేలాది మంది వందలాది మంది కోట్లాది మంది అంగలార్చేటువంటి జీవితాన్ని గడిపిన గద్దరన్నకు నేను మనస్పూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, మిత్రులారా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అందరికంటే నాకు ఆయనతో ఉన్నటువంటి సంబంధం గురించి రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. మరి 1979లో ఈ అడ్డగుట్టలో అప్పుడు జిఎం మంజయ్య గారి ఆధ్వర్యంలో ఆ గుడిసెలు వేసే కార్యక్రమం జరుగుతుంది. దానికి నాతో పనిచేసినటువంటి శ్రీకాకుళ యుద్ధంలో లేకుండా ఆ యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక మిత్రుడు ఎం బాబురావు అనే నా సోదరుడు, ఆయన డైలీ రేటెడ్ వాచ్మెన్గా నేను మామూలుగా వాచ్మెన్గా పనిచేస్తున్న క్రమంలో సనత్ నగర్లో పరిచయం అవ్వడం జరిగింది. ఆయన నన్ను మెల్లగా ఒక మీటింగ్కి పోవాలి నువ్వు వస్తావా అంటున్నాను అడిగాడు. ఎందుకంటే నేను ఎందుకు అంటానంటే ఆ పాటల కార్యక్రమం అన్నాడు. అయితే ఇక్కడే మషూరాబాద్ చౌరస్తులో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈ మీటింగ్ జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది వామపక్షాలకు సంబంధించినటువంటి మీటింగ్ అని. అయితే నాకు ఒక పుస్తకం ఇచ్చి ఇందులో నుంచి ఒక పాట పాడమన్నారు. ఆ పాటను నాకు అంతకుముందు ట్యూన్ తెలియదు, లేకపోతే అంతకుముందు దానికి ఉన్నటువంటి ఆ రీతి తెలియదు, కానీ ఆ యొక్క పాట యొక్క స్వభావాన్ని అక్షర జ్ఞానాన్ని దాని యొక్క లెంతును బట్టి పాడి వినిపించాను. కష్ట జీవులం మేము కమ్యూనిస్టులం, అవునన్నా కాదన్నా దేయిస్టులం. ఈ పాట పాడాను, ఇదే రీతిగా పాడినందుకు అక్కడ ఒక వచ్చినటువంటి మిత్రులారే బలేగా మంచి మరి మనకు పనికొచ్చే వ్యక్తి అని చెప్పేసి ఆ యొక్క గుడిసెల ఉద్యమంలోకి నన్ను తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మరి తరిమెల నాగిరెడ్డి యొక్క ఆ యొక్క గ్రూప్ నుండి పీపుల్స్ వారి గ్రూప్ లోకి మారుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ తమ యొక్క వాటాని అడ్డా వేసుకొని పార్టీ నిర్మాణం చేస్తున్న క్రమంలో నేను ఈ యొక్క వీళ్ళకి అంబేద్కర్ కు సంబంధించినటువంటి విద్యానికేతనలో పాటలు నేర్పేవాడిగా డాన్సులు నేర్పేవాడిగా డ్రామాలు నేర్పేవాడిగా పిలిచి నన్ను
ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు 1982 ఏప్రిల్ 27 అనుకుంటాను, ఆనాడు జరిగినటువంటి ఇంద్రవెల్లిలో జరిగిన గోండల మీద జరిగిన కాల్పులని మరి అప్పుడే మరి ఉద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జననాట్య మండలి ఒక ఆర్ట్ ఫామ్ గా ఈ అంశాన్ని ప్రదర్శించాలని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒక కథారూపాన్ని పాటల్ని మనం ఒక నృత్య రూపకంగా చేయాలి ఎవరైతే బాగుంటుందని చెప్పినప్పుడు నా మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఎఫ్సిఏలో అతను అరే ఇట్లా మా దగ్గర ఉన్నాడు శ్రీరాములు అని నా పేరు అప్పుడు మాస్టర్జీ అయినా కూడా కవిత రూపంగా నేను డ్యూటీ పనిచేసేది అంటూ నా పేరు శ్రీరాములు అయితే నన్ను తీసుకొచ్చి అప్పుడు గద్దరన్న వెంకటాపురం కంటే ముందే ఈ మాభూమి సినిమాకి సంబంధించినటువంటి ఆఫీస్ ఇప్పుడు గ్రాస్మెంట్లో ఉండేది అక్కడ వెళ్ళి పరిచయం చేయడం జరిగింది. అయితే అక్కడ వారి రిక్వెస్ట్ మేరకు నేను ఆ యొక్క జననాట్య మండలికి ఒక ఆట మాట పాట నేర్పించేటువంటి వ్యక్తిగా 5 ఏళ్ళు నేను వారితో పనిచేయడం జరిగింది. అడవి తల్లికి దండాలు మా అడవి తల్లికి దండాలు అనే పాటని ఆ పాటతోటి గోండుల యొక్క వాడలలోకి గూడెంలోకి ఈ యొక్క పట్టణంలో బతికే సాహుకారులు ఎలా వెళ్ళారు అనేటువంటి దాన్ని మొత్తంగా రగదండ బేలగా గద్దరన్న నేను మరి విజయాన్ని ఇప్పుడు ఆయన ఇక్కడే లైఫ్ లోకి వచ్చినటువంటి పురుషోత్తం ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి దాన్ని తయారు చేయడం జరిగింది. అందులో నేను ఈ యొక్క పాటతో పాటు మరి పట్టణంలో పుట్టిన పట్టుబట్ట దీన్ని అనేటువంటి పాటని మధ్యలో మధ్యలో ఉండేటువంటి అంశాలని క్రోడీకరించి దానికి దర్శకత్వం ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఆ రోజు నరసింహరావు అన్న మరి యొక్క జననాట్య మండలి గద్దరు భూపాల్ వీళ్ళందరూ కలగజేశారు. మిత్రులారా అక్కడ నుండి దర్యాప్తు 5 ఏళ్ల పాటు ఈ వంగపండు ప్రసాద్ కానీ లేకపోతే గద్దరన్న కానీ సంబంధించినటువంటి అనేక పాటలకు డ్యాన్సులు నేర్పించి పాటలకు సంబంధించినటువంటి వాటికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తిగా వారితో నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది. అయితే ఈ యొక్క చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మరి తమ్ముడు ఇక్కడ లేసులు పడ్డాడు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో చాలా మందికి చాలా విషయాలు తెలియాలి అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి సమావేశం. అయితే మనకు సమయం తక్కువ ఉన్నది, విషయాలు మాట్లాడి ఎక్కువనే కానీ అయితే ఇటువంటిది మరొక సభ మరి రవీంద్ర భారతుల్ని కూడా పెట్టి ఒక్కొరికి ఒక హాఫ్ అన్ అవర్ అని ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశం. మరి ఆ యొక్క కార్యక్రమానికి పెద్దలు మా అన్న గౌరీశంకర్ అని ఇక్కడ ఉన్నారు, మా సార్ అల్లనారాయణ గారు ఇక్కడ ఉన్నారు, పెద్దలు మరి అందరు చాలా మంది మహామహులు ఉన్నారు, వారికి నేను రిక్వెస్ట్ చేస్తూ మిత్రులారా మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, డబ్బు రారా మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, విన్నావా కన్నావా కన్నావా విన్నావా ఓ భామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి. ఇది వంగపండు ప్రసాద్ పాట. ఈ పాట డాన్స్ సమకూర్చడానికి వారు నెల్లూరు జిల్లా 2 ఊర్లో 4 రోజులు ట్రైనింగ్ పెట్టారు. నాకు డాక్టర్ కావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే కానీ అది నెరవేరలేదు. కానీ కనీసం ఒక మెడికల్ హాల్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి అవకాశానికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్ట్ వచ్చినప్పుడు నేను 10 రోజులకే వెళ్ళిపోతాంటే అరే భాయ్ ఏందిరా భాయ్ ఇది, నిన్ను చూసి 4 రోజులు పెట్టిన ఇట్లా పోతాంటే ఎట్లా అంటానంటే నాకు ఒక అది కోరికన్నా దయచేసి వదలమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆ రగల జెండా బ్యాలే డాన్సులు నేర్పించిన దాంట్లో అద్భుతమైనటువంటి వీరులు. ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు వాళ్ళకు నేర్పించేటువంటి అవకాశం దొరికింది. అయితే మిత్రులారా ఈ వేదికలు ఉన్నటువంటి కొంతమంది మిత్రులు వారికి మాత్రం ఎప్పుడు ఎర్ర జెండానే కనబడతారు, గొడుగు మాత్రం అంబేద్కర్ది కావాలి వీళ్ళకి.
నిర్మాణమాటంగా చెప్తున్నా, అంబేడ్కర్కు సంబంధించినటువంటి ప్రస్తావన కానీ అంబేడ్కర్ గురించి పాటలు పాడుతున్నటువంటి వాళ్ళ గురించి ఈ ఒక్కరే కాదు చాలా మంది అది ఏమనుకుంటారంటే మేము ఆయన గురించి ఆ జెండా గురించి చెప్తే మేము అందరం కూడా చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటారు. కానీ ఈ దేశానికి నిజమైనటువంటి తాత్విక భూమికని మా అన్న చెప్పినట్టు ఎవరైతే బుద్ధుడు బసవేశ్వరుడు పూలే పెరియార్ నారాయణ గురు అంబేడ్కర్ మొన్నటి కాంచీరామ్ వీరి దగ్గర ఉన్నంత యొక్క సృజన శక్తి తాత్విక చింతన ఏ మార్క్స్ లో కానీ ఏ XYZ లో కానీ నేను ఉందని నేనైతే అనుకోను. ఈ దేశానికి నిజమైనటువంటి తాత్విక భూమిక అద్భుతమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఒక అద్భుతమైన బౌద్ధాన్ని ఇచ్చినటువంటి అంబేడ్కర్ గురించి మాట్లాడేటప్పుడు మాస్టర్జీ గురించి ఒక్కసారి మాట్లాడమని చెప్తున్నాను. మీరు ఏంటంటారంటే 45 ఏళ్ల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు బాబాసాహెబ్ దారి నెట్టుమల్లకుండా వెళ్తున్నటువంటి మా జననాట్య మండలికి సంబంధించిన మిత్రులు కూడా తెలుసు. అటువంటి మా విశ్వజన కళా మండలి 45 ఏళ్ల నుంచి కేవలం ఈ యొక్క బుద్ధుడు బసవేశ్వరుడు అంబేడ్కరుడు కాంచీరామ్ వారికి సంబంధించిన తాత్విక చింతనను తీసుకుని వెళ్తున్నాము. మరి అటువంటి యొక్క కళా సంస్థలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గదరనని ఎట్లయితే ఇవాళ పాటల్లో చూసుకుంటున్నామో అట్లాగే మీ పాటలు కూడా చరిత్రలో నిలబడతాయి అని తెలియజేస్తూ కాశీమన్న మాట్లాడడానికంటే ముందు మరొక పాట కవిని మన ముందుకు ఆహ్వానిస్తా ఉన్నాం. మనందరికీ బాగా ఇష్టమైనటువంటి యువ వాగ్గేయకారుడు ఏపూరి సోమన్న. ఏపూరి సోమన్నకి ఏపూరి సోమన్న గాసారం బాగలేదు, అయినా సరే జనాల్లో మాత్రం అభిమానం తగ్గలేదు. ఏపూరి సోమన్న గాసారం బాగలేదు, అయినా సరే జనాల్లో అభిమానం తగ్గలేదు. ఎందుకంటే నెత్తురసువంటి పాటలు రాసింది కాబట్టి, సోమన్న పాటలు ఇష్టపడతాం కాబట్టి మనం గట్టిగా సపోర్టతోటి సోమన్నని ఆహ్వానిద్దాం. మిత్రులారా, సోమన్న ఇప్పుడు మన ముందుకు వచ్చి గద్దర్ యాదిలో తన అనుబంధాన్ని పంచుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. సోమన్నని కూడా తెలంగాణ ఉద్యమంలో పాట రాస్తే చంపేస్తామని చెప్పేసి సంఘ విద్రోహ శక్తులు వార్నింగ్లు ఇచ్చినా సరే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా నిలబడ్డటువంటి వాగ్గేయకారుడు మన ఏపూరి సోమన్న. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా సోమన్నకి. థ్యాంక్ యూ. ప్రేమైన మిత్రులారా, ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు, వేదిక మీదటువంటి పెద్దలకు, సభ అధ్యక్షులకు, పాత్రికేయ మిత్రులకు, గద్దరన్నతో అనుబంధంగా ఉన్నటువంటి అనేక ఇండ్ల ప్రభావితంతో కలిసి ప్రయాణం చేసిన అన్నలకు పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో, మరచిపోయిన మన జ్ఞాపకాలు నెమరేయడంలో, అనేక మంది వాగ్గేయకారులను వెలికి తీయడంలో, తన వ్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా, తన రచనల ద్వారా చెప్పడంలో, బహుశా రేపు రాబోయే రోజుల్లో కూడా పసుమూరన్నే ముందు వరుసలో ఉంటాడు, అట్లా అందరినీ కూడగట్టేటువంటి ప్రయత్నం ఆయన ద్వారానే జరుగుతుంది. అది చాలా సంతోషం. గద్దరన్న గురించి మాట్లాడడం అన్నా, గద్దరన్న గురించి పాడడం అన్నా, మాకు ఆయన చెప్పిన మాటలు, ఆయన రాసిన పాటలు ఎప్పటికీ ఒక ఇన్స్పైర్. మమ్మల్ని కదిలించేది, నడిపించేది ఇదే గ్రౌండ్ లో 2002, 2001, 2003 ఈ గ్రౌండ్ లోనే వేలాది మందితో తెలంగాణ కోసం కావచ్చు, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా జరిగిన సభలు కావచ్చు, రైతాంగ సమస్యల మీద జరిగిన మీటింగ్లు కావచ్చు, ఈ గ్రౌండ్ లో అనేక సార్లు ఆడినం పాడిన తెలంగాణ కోసం ఇదే ఇందిరా పార్కు చౌరస్తా ఈ స్టేడియం లో కూడా చాలా సార్లు ఆమెతో కలిసి ప్రదర్శనలు ఇచ్చిన. కానీ గద్దరన్న వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటే
అనేక మంది అమరుల త్యాగాలను గానం చేస్తూ రేపు రాబోయే తరాలకు మరింత సాంస్కృతిక సాహిత్యాన్ని సంపదను అందించాలంటే గద్దరన్న వారసుడి అనేది బతకడమే గర్వపడతానన్న ఏం బాధపడతలేను. రాజకీయాల్లో ఎవడో ఓడొచ్చు, ఎవడో గెలవచ్చు, ఏదో జరగవచ్చు, ఏందైనా మా మాటుంది పాటుంది మాటుంది మన శ్రమ ఉంది. కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత ఇంకా అనేక మంది పైలో సంతోషంగా కావచ్చు, జంగు ప్రహ్లాదన కావచ్చు, సాయి చంద్ కావచ్చు, ఎర్ర ఉపాలన్న కావచ్చు, అర్ణోదయ రామరావు కావచ్చు, ఇంకా అనేక మంది నిసారన్న కావచ్చు, అనేక మంది ప్రజాకవులు మన నుంచి విడి పోయిన తర్వాత ఈ తెలుగు నేల మీద వాళ్ళందరి యొక్క ఆశయాలు వారి వారసత్వాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఆ పాటను భుజాన అందుకొని ఇంత దూరం వచ్చిన వాళ్ళ, ఆ పాటను భుజానికి ఎత్తుకొని ఇంత దూరం ప్రయాణించినటువంటి వాళ్ళ, ఆ పాటలతోటే నియంత్రణను కూడా ఓడగొట్టి కూలగొట్టి రాజ్యం సాధించిన వాళ్ళం, తెలంగాణని రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం, వచ్చిన రాష్ట్రంలో కూడా తిరుగుబాటు గీతమైనటువంటి వాళ్ళం. అందువల్ల ఇవాళ కూడా ప్రజాకవుల యొక్క వారసత్వాన్ని కొనసాగిద్దాం తప్ప ఎవరు గెలిస్తే ఎగిరి సంబరపడేది లేదు, ఎవరు ఓడిపోతే మనం బాధపడేది లేదు. గద్దరన్న ఒకటే మాట అన్నాడు సుందరయ్య ఉద్యాన కేంద్రంలో, అరే మన పాట గెలిచిందిరా అన్న చేయి పట్టుకున్నాడు. మన పాట గెలిచిడింది అన్నా అన్న, నువ్వు నిలబడలే నేను నిలబడలే మన పాట గెలిచిడింది అన్న. అరే నువ్వు రాసిన పాటను ముఖ్యమంత్రులే పాడుతుండ్రు బిడ్డ, అంతకంటే ఏం కావాలరా కుట్ర గట్టిగా చప్పట్లో అన్నాడు గద్దరన్న. నేను అనుకునేటువంటి సమాజం, నేను అనుకునేటువంటి కవులు రచయితలు, నేను అనుకునేటువంటి అట్టడు వర్గాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి చేతులకో ఏ రాజ్యాలు రాలేదు. మా చేతిలోకి ఎలాంటి రాజ్యాలు వచ్చినప్పుడు, మేము అనుకునేటువంటి నాయకత్వంలోకి ఎలాంటి పరిపాలన వచ్చినప్పుడు కదా మేము కోరుకున్న సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజల తెలంగాణ, బహుజన తెలంగాణ, అది గద్దరన్న కోరుకునే తెలంగాణ, వీరన్న కోరుకునే తెలంగాణ, బెల్లి లలితక కోరుకునే తెలంగాణ, వినాయక కోరుకునే తెలంగాణ, అది ఎవరు కోరుకునే తెలంగాణ అయినా ప్రజలకు ఒక స్వేచ్ఛావాయువులు వచ్చినప్పుడు అది మనం విముక్తి అయినట్టు లెక్క. అంతవరకు దాకా తిరుగుబాటు ఉంటలే ఉంటది. ఎంతవరకు దాకా జీవులు ఆకలితో అలమటిస్తాయో అంతవరకు దాకా తిరుగుబాటు ఉంటదని చెప్పాడు గద్దరన్న. ఆగదు 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 ఈ ఆకలితో ఆగదు, సాగదు 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 మీ తోటి ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 నీ దోపిడి పోరు సాగదు, కుమ్మరి రాముడు అంగిలై కమ్మరి కొలిమిలు రగిలిలై మంగళి కట్టును మేసిలై అక్క ఆయన నేర్పినటువంటి ధిక్కార స్వరాలు, ఆయన నేర్పినటువంటి పాటలు, ఆయన చూసినటువంటి పాటలు ఖచ్చితంగా కొనసాగిస్తాం. రాలిపోయిన మూగపోయిన గొంతులో రాగమని తీసుకురావని పాడిపోయినా కదా ఇందిరా పార్క్ సాక్షిగా, ఎన్టీఆర్ స్టేడియం సాక్షిగా చెప్తా ఉన్నాం, మీ మూగపోయిన గొంతులో మేము ఖచ్చితంగా రాగం చేస్తాం గద్దరన్న. పలిగిపోయిన డప్పులో నాదము వేస్తామని చెప్పి పాడిపోయినావు కదా, పలిగిపోయిన డప్పును మళ్ళీ మూయిస్తాం, మళ్ళీ వాయిస్తాం, ఖచ్చితంగా చౌరస్తాను వినబడి నీ గొంతును వినిపిస్తాం. నీకుందేమో చాలు తప్ప నీ పాటకు లేదు, నీ పాటకు లేదు, నీ మాటకు లేదు. నువ్వు నేర్పిన మాటలు నువ్వు అందించిన స్ఫూర్తి ఎప్పటికీ మా నెలవారా మెగులుతూనే ఉంటుంది. రాజకీయాలు ఏమైనా రాని ఏమైనా పోని తెలుగు నేల మీద గద్దరనే పదం, గద్దరనే ఒక శబ్దం
ఎప్పటికది సజీవంగా ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం పదిలంగా ఉంటది. గద్దరంగా మా ఊరున్నంత వరకు మీ ఆట పాట మాట కొనసాగిస్తామని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఇంత మహోత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు మరొకసారి గట్టిగా చట్టబద్ధమందరం కూడా హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తాం. గూడ అంజనను కూడా గుర్తు చేసుకున్నాం. బెల్లంపల్లిలో గద్దరంగా బట్టే ఉన్నాడు, గద్దరంగా వచ్చాడు. మార్చి 5 అనుకుంటే బహుశా ఆ సభలో చెప్తాడు, బహుశా ఇది నాకు చివరి సభ కావచ్చు, నేను వస్తున్నాను రాను అని చెప్పి. తిరుమలగిరిలో మహారాజు వీరంగా సభ పెడితే ఆ సభకు వచ్చాడు. గంటల తరబడి ఆడాడు, పాడాడు, ఇది నా చివరి సభ రా అని చెప్పి చెప్పాడు. కానీ అయినా లేదన్నా నువ్వు బతుకుతావు ఉంటావని చెప్పి అనుకున్నాం. మనిషే కనపడలేడు కానీ చుట్టూ తన సాయంత్రం అవి ఎప్పటికి మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఎప్పటికి కూడా గద్దరన్న పేరు పదిలంగా ఉంటది. ఈ మధ్య కాలంలో విగ్రహాలు పెట్టారు, చాలా సంతోషపడతాం. ఈ మధ్య కాలంలో గద్దర అన్న పేరుతో అవార్డులు ప్రకటించారు, చాలా సంతోషపడుతున్నాం. ఈ మధ్య కాలంలో జయ జయహేతరంగా పాటకు ఇవాళ తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం, గట్టిగా చెప్పట్లతో ఉందని తెలియజేద్దాం. నేను ఇవాళ అది గుర్తు చేస్తా ఉన్న తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ మాట పాట మాట కోట్లాది మంది కదిలించేటువంటి కలయికలు ఎవరు మర్చిపోయినా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారు. ఏ పాటలైతే నువ్వు పుండెలు తట్టుకుంటావో ఆ పాట నిన్ను కాపాడుతుందని చెప్పి మరొకసారి కూడా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పశ్చిమ ఆధ్వర్యంలో మరొకసారి అద్భుతంగా గద్దరన్న కోసం ఈ మహాకవులందరి కోసం స్మరిస్తూ ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. దానికి పూర్తి సమయంగా అందరం కూడా ఉండి విజయవంతం చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ త్వరలో నేను రాసిన పాటను కూడా గద్దరన్న పాటను మరి ఆవిష్కరించబోతున్నానని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. మాట్లాడేటప్పుడు మామూలుగానే ఉంటుంది, కానీ పాట ఎత్తుకోగానే గద్దరన్న వస్తున్నాడు, గద్దరన్న ఆవహిస్తున్నాడు. ఆయన గొంతులో గట్టిగా సపోర్ట్లు కొడదాం సోమన్నకి. ఎప్పుడో కాశీమన్న ఏపూరు సోమన్న పుస్తకానికి ముందు మాట రాస్తూ కొంతకాలం తర్వాత గద్దరు లేని లోటుని మనకి ఏపూరి సోమన్న గొంతు తీరుస్తుంది అని చెప్పి రాసిన ఆమె, రైట్ కాశీమన్న? సో అట్లాంటి ఒక కంచు కంఠం ఏపూరి సోమన్నది. సోమన్న తప్పకుండా నువ్వు గద్దరన్న ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ప్రజలతో ఉండాలి, ప్రజల పాటతో ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ వేదిక మీద తీవ్ర జ్వరంతో ఉన్నా సరే, థ్రోట్ ఇన్ఫెక్షన్ తో ఉన్నా సరే, నేను గద్దరన్న కోసం సభకొస్త తమ్మి అని చెప్పి వచ్చినటువంటి మనందరి పెద్దక్క తెలంగాణ కోకిల విమలక్క వచ్చింది. విమలక్కకు స్వాగతం తెలియజేద్దాం మిత్రులారా. ది నైటింగేల్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ కోకిల, దూందాం వేదికల మీద, ఆడుదాం తప్పుల్ల దరువైరా అని విమలక్క ఎగరకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు మిత్రులారా, తెలంగాణ విమలక్క పాట వల్ల వచ్చింది, విమలక్క లాంటి వాళ్ళ కళ వల్ల వచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తూ విమలక్కని ఓపిక చేసుకొని ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాక ప్లీజ్ కమ్. కార్యక్రమాన్ని పెట్టినందుకు తమ్ముడు పసునూరి రవీందర్ ను కూడా అభినందిస్తున్నాను. మిత్రులారా, నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను, జానపదాలను ప్రజలు వాడుకునేటువంటి జానపదాలను విప్లవీకరించి జనపదాలుగా ప్రతి గుడిసెలోకి తీసుకుపోయినటువంటి గద్దరన్న ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే ప్రజల మనసులలో మాసిపోని సంతకం. అట్లా ప్రతి గుడిసెలోకి గద్దరన్న పాట ఉన్నది అంటే గద్దరన్న ఉన్నాడు అని దాని అర్థం. అందుకోసం గద్దరన్న దేనికోసమైతే పరితపించిండో, దేనికోసమైతే ఆరాట పడ్డాడు, ఆరాట పడిన దాన్ని ముందుకు తీసుకుపోవడమే తనకు సరైనటువంటి నివాళి అని చెప్పేసి భావిస్తున్నాము. అట్లనే ఆ రోజు గద్దరన్న ఇక లేడు అనేటువంటి విషయం మధ్యాహ్నం తెలిసినప్పుడు మేము ఒక మీటింగ్ లో ఉన్నాం నాంపల్లిలో. అక్కడి నుంచి సరాసరి అన్న దగ్గరికి పోయినప్పుడు అక్కడి నుంచి
మేము పోతూ పోతూ అమర్కి విషయం చెప్పగానే అమర్ బయలుదేరుతూ ఒక పాట రాసి తీసుకొని వచ్చిండు. అది తన అక్కడి నుంచి ఎల్బి స్టేడియం వచ్చేటప్పటికే పూర్తి చేసి అట్నుండి రాత్రికి రాత్రే తమ్ముడు మానుకోట ఎట్లయితే తీసుకొచ్చిండో పాటని అరుణోదయం నుంచి కూడా గద్దరన్న పైన అమర్ రాసినటువంటి పాటను కూడా అరుణోదయం ముందుకు తీసుకొచ్చింది. ఆయన అంతిమ యాత్ర నిజంగా జన నీరాజనం, అది ఒకరా ఇతర లక్షలాది మంది కోట్లాది మంది వీక్షిస్తూ లక్షలాది మంది తరలి వచ్చినటువంటి తీరు బహుశా ఎవరికి కూడా హానర్ చేయలేదేమో, ఒక గద్దరన్నకు మాత్రమే అది దక్కింది అనేటువంటి దానికి ప్రజల పాటకు పట్టం కట్టడం దీనికి ఒక ఉదాహరణ అనేటువంటిది చెప్పకని చెప్పిండు గద్దరన్న. అందుకోసం గద్దరన్న ఎప్పటికీ ఉంటాడు. అట్లా గద్దరన్న ఒక కొత్త వరవడిని అల్లం నారాయణ అన్న చెప్పినట్టు, ఇంతకు ముందు మాస్టర్ జన్న చెప్పినట్టు, ఇంత ఇప్పుడే పాట పాడిపోయిన తమ్ముడు సోమన్న చెప్పినట్టు ఒక కొత్త వరవడిని తీసుకొచ్చిండు గద్దరన్న. అంతకుముందు ఎవరు కూడా ఇట్లాంటిది ఒక ఆలాపన తీసినటువంటి పరిస్థితి లేదు. ఆగదు ఆగదు అనేదానికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సమయం సరిపోదు. వసును రవీందర్ తమ్ముడు 5 నిమిషాలే సమయం ఇచ్చాడు గనక అరుణోదయం నుంచి వెలువడినటువంటి పాటను పాడి వినిపిస్తాను. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. అరే విప్లవయుగాన గద్దరు జననం, విప్లవయుగాన గద్దరు జననం, అవిప్లవ జీవితపు పల్ల విచరణం, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. ఉరుముల మెరుపుల నగ్గల్ వరికి పుట్టిన బిడ్డల గద్దరు, ఉరుముల మెరుపుల నగ్గల్ వరికి పుట్టిన బిడ్డల గద్దరు, ఆ అంటరాలియా కలిగే కళాతనాదని గద్దరు, అంటరాలియా కలిగే కళాతనాదమే గద్దరు. అర తెలంగాణ తెగింపు అప్పిన వీరంగనమే గద్దరు, తెలంగాణ తెగింపు అప్పిన వీరంగనమే గద్దరు. మూడు స్రవంతుల మేలు కలయిక నిన్నటి నీటి రేపటి ఉదయిక, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, అరే పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. చలి చేసిన నెమలియాటరు, వెన్నుల కూటను నెచ్చలి చేసిన నెమలియాటరు, నింగి తెలిసిన తారల మెరుపుల యుద్ధ నౌకరాగద్దరు, నింగి తెలిసిన తారల మెరుపుల యుద్ధ నౌకరాగద్దరు. అరే ఎర్ర జెండను గుండె కద్దుకొని పంచశీలయై ప్రభవించను కద, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం.
చెలితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు చెలిమితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు పంట రాశికి ప్రజా రాసులకు గొలుసు కట్టురా గద్దరు పంట రాశికి ప్రజా రాసులకు గొలుసు కట్టురాగద్దరు చెమట ధారకు కలం ఊటకు ప్రజా సంస్కృతే భగతి పాటకు పాటకు లేదు మరణం మీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమలే పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమలే గుమ్మడి విఠలుగా పుట్టిన గాని గుమ్మడి విఠలుగా పుట్టిన గాని యుద్ధం దాటే పట్టిన మాట పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం పాటకు లోనం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే జనమాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే జనమాటకు మూలం శ్రమనే జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ అమరుడయ్యే కంటే 15 రోజుల ముందు నిమ్స్ హాస్పిటల్లో కమ్మడు అమరుకు నాకు నిమ్మ సత్యనారాయణ అన్న కలిసి మాట్లాడిన మాటను తప్పనిసరిగా ఒక ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోదాం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కలిసి వెళ్ళలేకపోయాము కానీ ఇప్పుడు బలంగా ముందుకు తీసుకుపోదామంటే నువ్వు తొందరగా రాకపోయే కలిసి ప్రయాణం చేద్దురు గాని అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటను ఖచ్చితంగా అమలు చేస్తామని మరొకసారి తెలియజేస్తూ లాల్సన్. సార్ కోరస్ ఇవ్వడం అనేది నిజంగా చాలా అరుదైన సందర్భం మిత్రులారా, గట్టిగా విమలక్కకి మరొకసారి మన చప్పట్లతోటి శుభాకాంక్షలు తెలియజేద్దాం. తెలంగాణ ఉద్యమం రగులుకునే సమయానికి పాట మీద చాలా సాధికారికమైనటువంటి వ్యాసాలు రాసినటువంటి విమర్శకుడు కవి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కవులు కళాకారులని ఒక తాటి మీదకి తెచ్చి రాబోయేటటువంటి తరాలని విద్యార్థులకి సాహిత్యాన్ని కవిత్వాన్ని పాటని పరిచయం చేస్తున్నటువంటి ఒక తరగని గని మా కాసిమన్న. కాసిమన్న ఇప్పుడు మీ అందరి ముందు మాట్లాడతాడు, ఆ తర్వాత చివరకు మనకు గోరేటంకన్న పాటల విందు ఉంటుంది మిత్రులారా. అందుకే ఆపుతున్న, గోరేటన్న పాడితే మీరందరూ ఇక్కడ వెళ్ళిపోతారు అని చెప్పేసి నేను ఆపుతున్నా. సో కాబట్టి ఇప్పుడు ప్రముఖ విమర్శకులు కవి ఉద్యమకారులు అన్న కాసిమన్న గారిని వచ్చి మీ అందరి కరతాల ధరల మధ్య ఆహ్వానిద్దాం. మిత్రులారా, కాసిమన్న మాట్లాడితే ఎట్లా ఉంటుందో మీ అందరికి ఆల్రెడీ తెలుసు. ఆ ఇప్పుడే వచ్చినటువంటి మరొక మట్టి పాటల విలిసాల పల్లె వచ్చింది మన మధ్యకి. మిట్టపల్లి సురేందర్ని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడే ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగి వస్తా ఉన్నాడు సురేందర్. మరి సురేందర్ కి గట్టిగా స్వాగతం తెలియజేద్దాం మిత్రులారా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అని పాట రాసినటువంటి మిట్టపల్లి సురేందర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు కాశీమన్న మాట్లాడతారు ప్లీజ్. ఇప్పటి వరకు చాలా సభలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. ఒక 5 సాహిత్య ప్రత్యేక సంచికలు వచ్చాయి, ఒక ఇంగ్లీష్లో వచ్చింది, బహుశా ఇంకొన్ని 1 డజన్ వరకు సాహిత్య సంచికలు విమర్శ సంచికలు గద్దరన్న విన వస్తాయి. తెలుగు సాహిత్యంలో మునుపెన్నడు లేనంతగా, మునుపు ఎవడు ఎవరు ఎవరి మీద రాయనంతగా గద్దరన్న మీద విశ్లేషణలు విమర్శలు ఈ కొస నుంచి ఆ కొస వరకు జరుగుతున్నాయి, మనం అందరం వింటున్నాం. కానీ చరిత్రని నిర్దేశించిన గద్దరన్న, చరిత్రని నిర్ణయించిన గద్దరన్న, చరిత్రని శాసించిన గద్దరన్న ఇవాళ మన ముందు లేకపోవచ్చు, కానీ ఆయన పాట ఎంత సజీవంగా ఉన్నదో మనందరి గొంతుల్లో అది జీవకణంగా ప్రయాణిస్తూ ఉంది. నా మేరకి నేనేమనుకుంటానంటే సాహిత్య విద్యార్థిగా గద్దరన్న ఈ కాలపు యుగకర్త.
ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో యువకర్తలు కేవలం ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే యువకర్తలుగా ఉన్నారు. ఆ కాలాన్ని చెరిపేస్తూ ఈ కాలానికి, ఈ 50 ఏళ్ల కాలానికి గద్దరన్న యువకర్త. ఈ విషయాన్ని మనం విస్తృతంగా రాయవలసి ఉన్నది, మాట్లాడవలసి ఉన్నది, నిర్ణయించవలసి ఉన్నది. ప్రతి 100 సంవత్సరాలకి సాహిత్యంలో మార్పు వస్తూ ఉన్నది. నన్నయ్య క్రీస్తుశకం 1062 అయితే పాలకురికి సోమనాథుడు క్రీస్తుశకం 1160. 1060 నుంచి 1160 100 సంవత్సరాల్లో సాహిత్యంలో మార్పు వచ్చింది, కవిత్వ నిర్మాణంలో మార్పు వచ్చింది. 1280 తిక్కన్న పాలకురికి సోమనాథు నుంచి తిక్కన్న కాలానికి 100 సంవత్సరాలు. 1387 ప్రజాకవి వేమన తిక్కన కాలానికి, వేమన కాలానికి 100 సంవత్సరాలు కవిత్వం ప్రజాపరమైంది. 1450 పోతన దాదాపు 170 సంవత్సరాల కాలం. ఆ కాలంలో పోతన తెలుగు నేల మీద, ముఖ్యంగా తెలంగాణ నేల మీద కవిత్వ సృష్టి చేశాడు. 1530 అల్లసాని పెద్దన. 1862 గురజాడ అప్పారావు. 1910 శ్రీశ్రీ. 1940 గద్దర్. మీరు ఇట్లా చూస్తూ వస్తే 100 సంవత్సరాలకి కాలం మారుతూ ఉన్నది, కవిత్వం మారుతూ ఉన్నది. ఆ కవిత్వాన్ని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కవి శాసిస్తూ వచ్చారు, ఒక కొత్త ట్రెండ్ నిర్ణయించారు. అందుకే తెలుగు సాహిత్యంలో యువకర్తలుగా కొద్దిమంది నిర్ణయించారు. సరే, అది తప్ప ఒప్ప, శాస్త్రీయం ఎంత అశాస్త్రీయం ఎంత అని చర్చలోకి నేను ఇప్పుడు వెళ్ళటం లేదు. కానీ 1910లో శ్రీశ్రీ పుట్టాక ఆయన 30-35లో మహాప్రస్థాన గేయం రాసే సందర్భంలో, ఆ కాలానికి 1-25 సంవత్సరాల తర్వాత తెలుగు సాహిత్యం విషయంలో ఆయన్నే ప్రకటించుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అని శ్రీశ్రీ అన్నాడు. నిజమే, 40 ఏళ్ళు శ్రీశ్రీ తెలుగు సాహిత్యాన్ని నడిపించాడు, ఊహించాడు, శాసించాడు. కానీ అది 1970 వరకే. ఎప్పుడైతే గద్దర్ తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాడో, తెలుగు కవిత్వంలోకి ప్రవేశించాడో, ఇక ఏ వచన కవి కూడా నిలబడే పరిస్థితి లేదు, గద్దర్ను ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకే 1970 నుంచి 2023 ఆయన మరణించే వరకు తెలుగు సాహిత్యాన్ని శాసించిన ఏకైక వ్యక్తి గద్దర్ మాత్రమే అనేది ఈనాటి చరిత్ర. అందుకే ఈ చరిత్రను చెరిపేయడానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తున్నారు. అయిష్టం పేరుతో, సిద్ధాంత రాహిత్యం పేరుతో ఆయనకు వచ్చిన పేరును సహించలేక, ఆయనకు వచ్చిన ప్రతిష్టని ఓర్చుకోలేక, ఇప్పుడు విమలక చెప్పింది, ఆనాడు ఎల్బి షేర్ నుంచి బయలుదేరితే ఇక్కడ నుంచి వెంకటాపురం మహాబోధి స్కూల్కి 14 కిలోమీటర్లు అయితే 14 కిలోమీటర్ల మేర ప్రజలు నీరాజనం పలికారు. ఆ వేదిక మీద చక్రపాణి గారు ఉన్నారు, విమలక్క ఉన్నది, నేనున్నాను, జయరాజన్న ఉన్నాడు. అలా వెళుతూ ఉంటే ఏ ప్రజలు, శ్రామిక ప్రజలు మాత్రమే కాదు, మారువాడి ప్రజలు, బంగారం షాపుల్లో నుంచి బయటికి రానటువంటి బంగారం వ్యాపారం మాత్రమే చేసుకునే మారువాడి ప్రజలు ఆ షాపుల్లోంచి బయటకు వచ్చి చెప్పులు వదిలేసి గద్దరన్నకి దండం పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళారు. అంత మాత్రమే కాదు, చక్రపాణి గారు మేము ముందు నిలబడ్డాం, ఆయన వెనుక ఉండి చెప్తూ ఉన్నాడు, ఒక పోలీస్ ఆయన నిలబడి ఉన్నాడు, అంత దూరం ఒక ఎస్ఐ ఉన్నాడు, ఆ ఎస్ఐ అతన్ని గమనిస్తూ ఉన్నాడు, ఆ కానిస్టేబుల్ గద్దరన్నకి సెల్యూట్ చేయాలనుకున్నాడు, ఎట్లా సెల్యూట్ చేయాలో అర్థం కాలేదు, ఎందుకంటే ఎస్ఐ చూస్తున్నాడు గనక. ఆ ఎస్ఐ చూపు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి అది సాధ్యం కానప్పుడు ఒక్కసారి క్యాప్ని ఇలా తీశాడు, జేబులో ఉన్నటువంటి సెయ్యిని ఇలా పెట్టి ఇలా ముగించాడు. ఒక బంగారం షాప్ యజమాని, ఒక శ్రామికుడు, లేదా ఒక కూలీ, ఒక కానిస్టేబుల్, ఒకరు ఇద్దరు వీరు వారు అని తేడా లేకుండా కోట్లాది మంది ప్రజలు గద్దరన్న కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి అక్కడికి రావడానికి 4 గంటల సమయం వెయిట్ చేయవలసి వచ్చింది. ఆనాటి ముఖ్యమంత్రి గద్దరన్నని 6 గంటల సమయం తన
ఇలాక ముందు వెయిట్ చేయించాడు. కానీ గద్దర్ అన్న చనిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిని వెంటాడాడు. దట్ ఈస్ గద్దర్. అందుకే ఈ నేల మీద గద్దర్ అన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రజాకవి, విప్లవ కవి, ఎన్ని ఉపమానాలను పెట్టవచ్చు కానీ ఆయన యుగకర్త అనే మాటని మనం ప్రచారం చెయ్యాలి. ఒక అబద్ధం 100 సార్లు చెబితే అది సత్యంగా మారిపోయే రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఒక సత్యాన్ని 1000 సార్లు చెప్పడానికి 100000 గొంతులు, 1000000 గొంతులు అవసరం. ఆ అవసరాన్ని మనం ఇవాళ గుర్తించాలి. గురిజాడ అప్పారావును తొక్కేస్తే గురిజాడ అప్పారావు బయటకు తీసుకురావడానికి కమ్యూనిస్టు పార్టీ గురిజాడ అప్పారావును భుజం మీద వేసుకున్నారు. స్త్రీ గురిజాడ అప్పారావును భుజం మీద వేసుకున్నారు. ఒకవేళ కమ్యూనిస్టు పార్టీ లేకపోతే, స్త్రీ లేకపోతే గురిజాడ అప్పారావు మాకు లేడు. అందుకే ఇవాళ కమ్యూనిస్టు శక్తులు, విప్లవ శక్తులు, దళిత శక్తులు, బహుజన శక్తులు అందరూ ఏకమై గద్దర్ యువకర్త అనే ఒక నిర్ణయాన్ని చేస్తే తప్ప సాహిత్యంలో గద్దర్ నిలబడలేదు. అకాడమిక్ సాహిత్యంలో గద్దర్ నిలబెట్టవలసిన అవసరం ఉన్నది. ప్రజల పాటల్లో, ప్రజల గొంతుల్లో ఉంటాడు కానీ ఎన్ని రోజులు ఉంటాడు? ఒక తరం మారిపోయిన తర్వాత చరిత్రలో, సాహిత్యంలో అక్షరం మాత్రమే నిలబడుతుంది. ఆ అక్షరంగా నిలబడాలంటే ఆ ప్రయత్నాన్ని మనం చేయాలని ఈ సందర్భంగా ఒక విన్నపం చేస్తున్నా నేను. గద్దరన్నకు సంబంధించి అవార్డు పెట్టారు, నంది అవార్డు. ఇవాళ గద్దరన్న పేరు ఇక్కడ పెట్టారు. రేపు ఇంకేమైనా చేయవచ్చు, అవన్నీ చేయండి. కానీ ఒక 550 మందో 600 మందో కళాకారులు ఈ తెలుగు నేల మీద, తెలంగాణ నేల మీద పొట్ట చేత పట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరిగి నిద్రపోకుండా ఆకలితో అలమటిస్తూ ఆ నాయకుడు వస్తాడు, ఈ నాయకుడు వస్తాడని ఎదురు చూసి వాళ్ళ కోసం లక్షలాది మంది ప్రజల్ని అక్కడ నిలబెట్టిన కళాకారులు ఇవాళ వేదిక మీద ఉన్నారు, వేదిక కింద ఉన్నారు. ఆ కళాకారులు 20,000కు 30,000కు జీతం చేస్తున్నారు. ఆ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ ప్రభుత్వానికి, పెద్దల సమక్షంలో ఈ వేదిక ఒక తీర్మానం చేయాలి. ఈ 600 మంది కళాకారులని వెంటనే పర్మనెంట్ చేయడానికి ఒక జీవో తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది డిమాండ్ కావచ్చు, ఇది విజ్ఞప్తి కావచ్చు. ఇక మిత్రులారా, ఒక చిన్న అనౌన్స్మెంట్. 15, 16 తారీఖులలో తారీఖులలో ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఒక 145 మంది విమర్శకులు, విశ్లేషకులు, కవులు, పాట రాసే పాట కవులు అందరూ హాజరై అక్కడ సభను విజయవంతం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా 15వ తారీఖు సాయంత్రం ఈ వేదిక మీద ఉన్నటువంటి కవులు, పాట రచయితలు, పాట కవులందరూ అక్కడ పాల్గొంటారు. అందశ్రీ గారు, జయరాజు గారు, విమలక్క గారు, యోచన గారు, నలిగంటి శరత్, మాట్ల తిరుపతి, చింతల యాదగిరి, కంకటరాజు వీళ్ళందరూ పాల్గొంటారు. అదేవిధంగా 16వ తారీఖు నాడు సాయంత్రం మాస్టర్ జీ గారు, గజల్ శ్రీనివాస్ గారు, వరంగల్ శ్రేణి గారు, అంబటి వెంకన్న గారు, మిట్టపల్లి సురేందర్ గారు, ఏపూరి సోమన్న గారు, కొమిరే వెంకన్న గారు, పల్లె నరసింహ గారు వీళ్ళు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక వేదిక వేసి 5,000-6,000 మంది విద్యార్థుల సమక్షంలో వీళ్ళు పాడుతారు, కవిత్వం చదువుతారు. మీరందరూ ఆ సభకి రావాలని, ఆ సాయంత్రపు సభకు రావాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. యాక్చువల్లీ గోరటెంకన్న చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు, అయినా సరే మన కోసం వచ్చి గట్టిగా చప్పట్ల కొట్టి అన్నను ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ అన్న. నేను మాట్లాడే ఎక్కువ ఏం మాట్లాడదు. ఓకే, ఇంతమంది వచ్చినట్టే అది గదరణ మీద అభిమానం కావచ్చు, టైం పాస్ కూడా కావచ్చు. ఎందుకంటే ఎవరు మళ్ళీ ఉద్యమం, నేనేమంటే కానీ టైం పాస్ అనుకుంటలేను. చదివే వాళ్ళు కనుక వీళ్ళు కొంచెం కూర్చున్నారు కనుక వేదిక పడిన పెద్దలందరూ సేపు గదరణ గొప్ప మనిషి, గొప్ప వ్యక్తిత్వం ఉన్నాడు. ఆయన ఓ మాట చెప్తాడు తెలుగులో కూడా పుస్తకం అని, హ్యూమన్ బ్రిటిష్ తత్వవేత్త, పదార్థం లేదు, దేవుడు లేడు, మనస్సు లేదు, ఉన్నాయన్నీ అనుభూతులు అంటాడు. అది కరెక్ట్ కాదు కానీ మన అనుభూతుల్లో గద్దర్ ఉన్నాడు అంత అంత మాత్రం చెప్పగలం. అది తర్వాత ఏంటంటే గద్దరన్న కానీ ఇంకెవరన్నా కానీ ఆ సమాజ పరిస్థితుల్లో సమాజం తయారు చేస్తుంది. సమాజంలో ఉన్న పేదరికం, ఎక్కడ యాతన ఉంటుందో, ఎక్కడ దుఃఖం ఉంటుందో. ఒక ఒక బాబు మాల్ వచ్చినట్టే జమైకన్ సింగర్ అంత గొప్ప
జడకన బాక్స్ బాధ మీద సమాజంలో పరిస్థితులు వస్తారు. ఏమన్నా కాలంలో వచ్చినట్టు వస్తారు. ఒక పరంపర ఉంది ఇప్పుడు కాశీ చెప్పినట్టు. ఆ పరంపరలో భాగంగా గద్దరన్న రావడంతో పాటు ఆయన వ్యక్తిత్వం మంచి చెప్పినాడు. మంచి వ్యక్తిత్వం అనేది ఏ బలహీనతలు అవి లేవు. బలహీనతలతో మాత్రమే శ్రీశ్రీ లేకుంటే మాలాంటి వాళ్ళు బలహీనతలు ఉంటే ఉండడం కాదు. బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే కట్టమంచి రామలింగ చెప్తాడు చాలా శుద్ధంగా పవిత్రంగా పద్ధతిగా ఉంటే యోగి అయితే కానీ నీవు రాగద్వేషాలు ఈ జీవితాన్ని అనుభవించకుండా గొప్ప కవి మాత్రం కావంటాడు. కనుక బలహీనత ఉండగా లేవనేది కవులకు ప్రశ్న కాదు. అది అది ఊరికే అంటారు. ఎందుకంటే శ్రీశ్రీ రావిశాస్త్రి గారు తిరిగేది కానీ ఆయన రచనలు మొత్తం జీవితాన్ని ప్రపంచంలో ఏ రచయిత కూడా తనతో సమానంగా అంత గొప్ప తెలుగు రచయిత రావిశాస్త్రి. కనుక బలహీనతలు బలహీనత ఉండకపోవడం ఇట్లా సమాజంలో ఉంటారు. ఈ కాసిన చెప్పినట్టు యుగకర్తగా చేయడం అనేది ఒక సామాజిక అవసరం. అది ఓకే అట్లనే కానీ ఒక ఎవరు ఒక నాసర్ లేకుండా ఒక కర్ణాటక లక్ష్మణ లేకుండా ఒక సలాది భాస్కర్ రావు లేకుండా ఒక శుద్ధాల హనుమంతు లేకుండా అంతకు ముందు భక్త వాగ్గేయ కైవారం నారాయణదాస్ లేకుండా ఒక పరంపర నుంచి వచ్చేదాన్ని విప్లవ ఉద్యమం పోరాట ఉద్యమం చాలా అత్యంత అద్భుతంగా మార్చడంతో మేళవించడం వల్ల మాత్రమే గద్దరన్నను ఆకాశంలో నిలబెట్టడం సత్యం. అది నమ్మను నమ్మకపోయి. ఎందుకంటే అట్లా లేకపోతే పోరా మనం పాడతా ఉంటే ఎంత పాడతా మహాకవులు ఉంటారు రచయితలు ఉంటారు వాళ్ళంటే పాడతాం. మామూలు కవులు ఉంటారు మీరు గ్రామాల్లో ఉండండి. మీరు కైవారం పాడుకుంటే తత్వాలు అన్నమాచార్య తత్వాలు మామూలు కాదు. ఎవరు ఇంతవరకు తన సమకాలీన కవులు ఎవ్వరు కూడా ఆయన గురించి రాయలేదని బాధపడ్డారు. జయప్రభమ్మ జయప్రభ వచ్చేవరకు రాళ్లపల్లి అనంతకృష్ణ వచ్చేవరకు కూడా. కనుక ఒక ఉద్యమం బయట ఉన్నది. ఆ ఉద్యమంతో పాటు ప్రజాపక్షపాతం తప్ప మరే స్వార్థం లేని మహోన్నత తరం ఉన్నది. అప్పుడు శ్రీశ్రీ లాంటి మహాకవి కానీ గద్దరన్న వంగపండు వాడుతుంటే వాళ్ళ కవిత్వాన్ని వాళ్ళ పాండిత్యాన్ని వాళ్ళ యొక్క ప్రామాణిక లక్షణ శాస్త్రాలను అభ్యసించడం పక్కకట్టి ఇదిరా కవిత్వాన్ని వాళ్ళ పాటలు పాడినారు. దానికి మూలం సమాంతరంగా చెరబండరాజు పాటలు కూడా ఉన్నాయి. ఒక విప్లవోద్యమ చరిత్ర ఉంది. అది మేము ఉన్నావా లేవా లేవారు కానీ ఖచ్చితంగా అప్పుడు మా మాస్టర్ తిన్నాడు ఎర్రజెండాలు అంటాడే. మరి అప్పుడు ఉన్న గతిలో ఎర్రజెండాలు లేకపోతే మాకు ఈ భూమి మీద లేవడే అవకాశమే లేదు. ఇప్పుడంటే అన్ని ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఉన్నాయి అనే పట్ల కాదు. బయట నిలబడితే కష్టం, మాట్లాడితే కష్టం. ఏం మాట్లాడదు. దురల చూసి తమ కాళ్ళ చెప్పులే సీత పట్టినల్లో నాయన బాంచనంటుని దాసునంటు మరి అణిగి మణిగినల్లో నాయన. అట్లాంటి బానిసత్వం తెలంగాణ ఉన్నది. అప్పుడు మరి ఆ గిరిజనో మంచిదో చెడుదో ఉన్నది కనుకనే మేము పాటలు రాస్తే మాకేం పాటలు. గద్దరన్న పాట రాయడం అనే లక్ష్యం స్వాభావికంగా కవులకు ఉండటంతో పాటు సమాజ స్థితిని తయారేస్తుంది. కనుక ఈ ప్రజల వైపు లేకుంటే ఇంకోటి రాస్తుండే రామాని దయారాక అట్ట వాడుతుండే. వాడతారు ఏ కవి అట్ట వాడతారు. ఇది లేకపోతే దేవుని వాడితే అందువల్ల దేవుని ఈ కోపం అంతా దేవుని చూస్తారు. ఇది నిధి చాల సుఖమా రాముని పదసేవ సన్నిధి సుఖ త్యాగరాజ స్వామి అన్నట్టు లేకుంటే ఇట్లా వాడతారు. కనుక గద్దరన్న ఎప్పటికీ గెలటు మంచి మనిషి. ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఈరోజేండానా అంబేద్కరిజమా బసవేశ్వరుడు అది కాదు. మొత్తంగా సమాజం ప్రపంచం నిత్య చలనశీలమనే ప్రపంచంలో కవులు కళాకారులు వాళ్ళ పాత్ర నిర్వర్తించాల్సిందే. కాలం ఒక నదిగాను భావించి చూస్తే కదలిపోయే అలలు ఈ బ్రతుకులన్నీ. ఎవరు ఉన్నా లేకపోయినా గాని ఈ నదిని ఆనుకుని ఆశ ఉంటుంది అంటే ఇంద్రగడ్డ శ్రీకాంత్ శర్మ. కనుక ఈ ప్రవాహంలో ఇది మొదటిది కాదు. ప్రవాహ నది ఈ నది ఎక్కడ ఉంటుంది? ఈ నీళ్ళ నదికి దీని ప్రవాహం చాలా ఉదాత్తమైంది. గోరటంకరణి దాని ప్రవాహం అనేది పీడిత ప్రజల పక్షపాతంతో పాటు ప్రజాశ్రమలో పాటు ఖచ్చితంగా ఆయన తెలియకుండానే అలంకార శాస్త్రాలు చదవకుండా అలంకారయుతంగా కవిత్వం రాసినవాడు గద్దరు. అది గద్దరు గొప్పతనం. ఏ అలంకారం చదవలే కానీ స్వాభావికంగా తా సాలిడు గూడలుకున్నట్టు తను అనుకులేదు. దానికి భీనరసింగరావు లాంటి మహాత్ముడు. మీరు ఎంత రాసినా ఎడ్డపట్టు రాస్తే కాదు. రాసుకుంటే పోతే భీనరసింగరావు వచ్చి కూర్చొని ఇది ఆర్ట్ లవర్స్ వెస్టర్న్ రైటర్స్ వాడిని వీడిని పడితే గద్దరన్న అసలు అప్పటికి క్యాసెట్లు లేవు. బాబు మాలే తెలియదు, బాబు అని తెలియదు, పాలు రాప్సన్ తెలియదు. అలాంటి వాళ్ళందరినీ భీనరసింగరావు గద్దరన్నకి పరిచయం చేసినాడు. ఈయనకి బాగా తెలివైనడు. కనుక భీనరసింగరావు కమ్యూనిస్టు పార్టీలు ప్రజానాట్య మండలి జననాట్య మండలి వాటి కాంట్రిబ్యూషన్ గద్దరన్నను విడదీసి చూడలేము, చూడకూడదు. థ్యాంక్ యూ. Thank you, Anna. Thank you. Thank you very much.
పాట ఇంకా నా పాట పాడాలని కోరుకుంటారు జనాలు, జనాలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇంకన్నా ఒక చిన్న పాట, ఒక చిన్న పాట పెద్ద పెద్ద పాట పాడతాడు, చిన్న పాటలు ఉన్నాయట అన్న దగ్గర. ఇప్పుడు అరే ఇప్పుడు సభ అంతా వీళ్ళందరూ మాట్లాడాక మళ్ళీ వచ్చి పాడతాను, చిన్న పండుగ వచ్చి పాడు మరి వాడింది పాట, నా పాటనే ఫస్ట్ వాడింది కూడా. ఏమి మీకు బాగా ఈ తీట సమాజం ఎంజాయ్మెంట్ బాగా, ఎందుకంటే పాటలు పాడతారు, పాడతారు, ఆడతారు. ఇక దీనికి అంత తప్ప ఎవరికి సేవ లేదు, ఏమి లేదు. ఉట్టికి ఏంటంటే దేశమంతా ఏ పరిస్థితులు ఉన్నావన్నీ వాటిలోకి నేను పోను, నా శక్తి కూడా లేదు. కానీ ఎందుకంటే మీరు నా పా కొంచెం ఒక్కటే చిన్న బాడి బంద్ చేసుకుంటా, నాకు నోటి కూడా వచ్చే కాలం లేకుండా అయిపోయింది. సరే అది ఒకటే చిన్నదే వాడతాను. అరే మొత్తం మీ టైం అంతా ఇట్లా అయిపోవడం అయిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడ అది మారని నీ ఏది పడతావు ఎవర్రా మీరు అరే వాడిన దోస్త ఏడ పడతాది మారంటే ఇప్పుడు ఆ కృషిలో అంతా ఇల్లేము మాననీయులు సాహిత్యంగా ఇప్పుడు అందులోనే ఉంటావు. అనంత కాచ కూడా వచ్చు పాడడంగా రాయడం నేను ఎంత రాసినంత ఇవ్వాలి. దాన్ని సపరేట్ గోరటంగా ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఓ డోలకు తబలా మధ్యలో పెట్టుకోండి, సంగీతం పెట్టుకుని అప్పుడు అసలు మా పాట. ఇప్పుడు నేను గద్దరన్న ఉపన్యాసం ఎప్పుడైనా ఇచ్చిన కదా, ఎందుకంటే ఆ మాట చెప్పాలి. నాకైతే మిగతానికి ఏమనికి ఉందలేదు, కానీ నాకు విప్లవోద్యమం యొక్క నిర్మాణంతో సంబంధం లేదు, కానీ మార్క్సిజంతో సంబంధం ఉన్నందుకు రాసిన దాంతో పాటుగా మంచినే పేరు వచ్చింది. అది వచ్చింది ఈ పేరు మీద మనం అందుకనే సంచా అద్దాల అంగడి మాయా ధని సూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా నువ్వు మూసుకొని ఉన్నా అది తోసుకొని వస్తుంది, నువ్వు తాళమేసుకున్నా అది గాలమేస్తదన్నాం, నువ్వు వలసి నిద్రలుంటే అది కుదిపి లేపురన్నాం, ఎంట్రకంత సంతులియలు ఎట్టన జొరబడుతుంది, యాడుంది దీని బలం ఎట్లొచ్చినదంటవా, నీ చేతిలోని సెల్లుతోని శేఖాండు ఇస్తుంది, దాని షాపు ఆడ ఉంటదో దాని సాగుకారి ఎవడో, కనుకుందామని చూస్తే కనుకుందామని పోతే అది కాడు అంట గడుతుంది అద్దాల అంగడి మాయా. నువ్వు చెరుకు సాగు చేస్తే నీకు నీ శంపకు ఉద్దిస్తుంది, నువ్వు నిమ్మను నిమ్మ నీ నిమ్మ కొబ్బరిని చూసి నీ నిమ్మ కొబ్బరిని చూసి రమ్మనకనే వస్తుంది, నీ నిమ్మ నీరు సరుకు నీరు కమ్మరి కమ్మని కొబ్బెర నీరు ఘోరంతప్పుడెవరు వింటును సీసంతా నీళ్ళే నిండును, ప్రైస్ ముద్దెరగొట్టి స్ప్రైట్ చేతికిస్తుంది అద్దాల అంగడి మాయా. నువ్వు మామిడి తోట వెతికే నీ తోవ నెతికి వస్తుంది, బాగా కవిత్వం రాసిన బాగా కూర్చొని నేను కూడా రాస్తుంటా ఎట్లా అనంతకాంతి పుంజములతో పాడుకోడు, నేను సొంతం రాసుకుంటా అది ప్రపంచానికి అడదు గద్దరం. నువ్వు మామిడి తోట అడిగితే తోవనెతికి వస్తుంది, నీ మెరుపజాడ తెలిసి తన మేడ నిలిసి వస్తుంది, నీ మామిడదే ఉంటది నీ మెరుపనదే ఉంటది ఘాటును తగ్గిస్తుంది,
ఘాటును తగ్గిస్తుంది, రేటును దంచేస్తుంది. సాసు ప్యాకు చేతికిచ్చి, సాసు ప్యాకు చేతికిచ్చి సత్పరించమంటది అద్దాల అంగడి మాయా. ఇది సామ్రాజ్యవాదం అంటే ఎవనికి అర్థం కాదు, ఇది బహుళ జాతి దోపిడంటే బతుకు అట్టదు రన్న. ఇది శక్తి పద్ధతి ఉంటది, ఇది హోల్సేల్ మాల్ అంటే అది తెలుగు ఎట్ల వాడాలన తెలిపిన వాళ్ళు ఎవరు రా ప్రజాకవి వేమను. తొలుత మన అన్నమయ్య నాసరు మన గద్దరన్న శుద్ధాల హనుమంతులు అద్దాల అంగడి మాయ అనే పదము గుట్టుట కొరకు నీవు ఏమి చెయ్యవద్దు, అన్నిటిని మరిసిపోయి అట్లా తిరుగుకుంట పోతే ఆ పాట అదే వస్తుంది. నువ్వు లోన ఊసోని క్షేమేంద్రుడు మమ్మట్టుని ఆనందవర్ధనుని కుంతకుని వక్రోక్తిని అన్ని చదివితే అప్పుడు అలరించే పద్యమని ఉత్పల చందము కంద. పద్యాలు వస్తే ఎవనికి చదివిలు మన పెడతారు, పాటలు పాటలు శక్తులకు మాటలు నేర్పను, లొత్తిలోనులకు యుద్ధము నేర్పను. గడీల నుండి చిరుము తరిమిన గెరిల్ల దండకు గుండె కాయరా, దండకరణపు కొండల పైన పండు వెన్నెలై కాసిందెవరు, గద్దరు పాటై కాసింది అది గద్దరు పాట. ఇంకొకటే వచ్చారు వాడికి పని చేస్తా. నీ పాలకూర నీ పాలకూర వాడిపోయిన నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుక పోతుంది, నీ టమాట కుళ్ళిపోయిన మా యాకపోయిన మిత్రుడు నీ టమాట కుళ్ళి పాలంట ఎగరమంటాడు కాళ్ళ నొప్పులు వచ్చినాయి. డబ్బు లేకుండా ఎందుకంటే అన్ని ప్రమాణాలను అన్ని గోడలు కూలగొడితే వాడు ప్రజా నిజమైన కవివాడు. నీ టమాట కుళ్ళిపోయిన తన్నులైన ఉంటది, నీ మొక్కిన మైదా పిండిని సిక్కగా రుప్పేస్తుంది కోటింగ్, నీ పుదీన ముదిరిపోయిన వచ్చి చోసుకెళ్తది, అన్నిటినీ కలిపి బాగా అదే రుబ్బుతుంటది, కోటింగు మసాలాతో కొంగు విసురుతుంటది, మ్యాగీ సుట్టల చేసి నొట్టలనే ఇస్తుంది, మ్యాగీ సుట్టల చేసి నొట్టలనే ఇస్తుంది. అంతవరకు ఉండదు, ముడుకు దగ్గక ముందే ఊదుక తినమంటది అద్దాల అంగడి మాయా. చాలా పెద్ద పాట ఇది. ఎట్లంటే జాతర ఆంధ్రలో ప్రబలైపోయి చింతామణి నాటకం నడుస్తుంటది అద్భుతంగా. చింతామణిలో బిలోమంగరుడు చాలా సీరియస్ గా వస్తాడు అక్కడ జాతరలో. ఇప్పుడు స్వామివారు పరమగెంతుడు అంటాడు, ఈ రెండు మధ్యలో పంచాలి ఇప్పుడు. అందుకనే బుక్ ద్వారా కూడా ఒక జాతరలాగా మహత్తరమైన తిరునాళ్ళ లాగా మార్చిన గౌరన్న వచ్చిందే వాళ్ళ ఇద్దరి కోసం. చక్రపాణి గారు ఆ గౌరన్న రాత్రిపూట మన గడవకుండా చాలా చాలా దూరం పోతుందని ఇక పట్టుకోవాల్సిన సంగతి తెలవాలని వచ్చిన నేను. తర్వాత కాసిం భాయ్ అన్నారు మన చేస్తారు. తర్వాత వచ్చినప్పటి నుంచి మా అప్పసూరి కనుక ఒక్కటి అంటే వాకి లూచే పని మనిషిని వచ్చినప్పుడు చూసుకొని ఛాయ చేతికెచ్చి మంచి ముచ్చట్లు పెట్టేది. ఇప్పుడు అంటుదో పని మనిషిని ఇంట్లోకి రానిస్తలేదు, వాకి లూడ్సేటానేమో వచ్చిన మాట్లాడదేంది వాకిలి వచ్చే అంటుదోమనికే మసిగిన్నెల దోమనికే దిశ వాసన వచ్చింది.
అన్నిట్లో వచ్చి గుంజి 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 అమెరికా పోతున్నాయి పైసలు. వీళ్ళేం బడ్జెట్ ఇట్లా ఆ బడ్జెట్ ఒక్కడు మాట అందరూ అమర్తసేన్లే కానీ ఊడడుగడు కనుక మిగిలింది మనకు మిగిలింది కవులు. కవులు మాట్లాడితే కటకటాలు కట్టుకోవర పట్టుభూతం విసిరిన కసి కట్టుకోవర విసిరిన కసి విషపించవర కాటున పడి ఎడుదోయక పారిన కన్నీటి ద్వారా కీడిన పల్లకిల మోసే పీడకులే కలుగు తీర గోడే మిగిలిన ధీరులకు ఎవరు ఆసరా విప్లవోద్యమే ఆసరా. థ్యాంక్ యూ. అన్న థ్యాంక్ యూ. ఇంకా వేదిక మీద కూర్చోరు మీకు చిన్న సన్మానం సత్కారం ఉంటుంది ప్లీజ్ దయచేసి. మిత్రులారా రోజులు గుర్తొస్తున్నాయి. కథకాడ కూసున్నట్టు ఒక చిందుల్లో యక్షగానం చూస్తున్నట్టు చాలా ఆసక్తిగా చూస్తా ఉన్నారు. మన మధ్య మరొక గాయకుడు మిట్టపల్లి సురేందర్ పాటలు ఉన్నాయి. దయచేసి ఎవరు వెళ్ళకండి, ఇంకో 5 నిమిషాల్లో మన సభ ముగిస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్ గంటా చక్రపాణి సార్ ని మాట్లాడాల్సిందిగా జస్ట్ ఆత్మీయంగా ఒక 2 నిమిషాలు మీ ఆత్మీయ సందేశం అంటే అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. జనాలు ఆల్రెడీ షాపు క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ప్లీజ్. తమ్ముడు పసునూరు 2 నిమిషాలు అన్నాడు కాబట్టి 1 నిమిషం ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి కేటాయిస్తా. ఎందుకంటే ఇంత పెద్ద అద్భుతమైనటువంటి సభను ఇంత తక్కువ సమయం కేటాయించడం అనేటువంటిది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఒక గొప్ప ప్రయత్నం చేసిన తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఆహ్వానించినందుకు కూడా థ్యాంక్ యూ. ఇకపోతే ఒక 3 కాలాల పాటు ఈ సమాజాన్ని నడిపించినటువంటి ఒక యుద్ధ నౌకకి 3 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడడం అనేటువంటిది సాధ్యం కాదు. కేవలం ఆయనను స్మరించుకోవడానికి తప్ప ఈ సమయం దానికి సరిపోదు. రెండోది, చాలా మంది మిత్రులు చాలా అద్భుతమైనటువంటి అంశాలు చెప్పినారు. ముఖ్యంగా ఈ 3 కాలాలు ఏమిటి అని అంటే, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఒక విప్లవ కాలం, అదేవిధంగా వివక్ష కాలం, ఆ తర్వాత విముక్తి కాలం. తెలంగాణ విముక్తి కాలాన్ని, దళిత వివక్ష కాలాన్ని, సామాజిక వివక్ష కాలాన్ని, విప్లవం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు గద్దర్. ముఖ్యంగా మా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప ఆయనని ఒక కవిగానో ఒక గాయకుడిగానో ఇంకా వాగ్గేయకారుడిగానో అన్నా కూడా ఆయన ఒక్క రంగానికి మాత్రమే పరిమితం అవుతాడు. ఆయన ఒక గొప్ప సామాజిక విప్లవ సేనానిగా, ఒక సాంస్కృతిక విప్లవ యోధుడిగా, ఒక యుద్ధ నౌకగానే నేను భావిస్తా ఉన్నాను. వారికి నా హృదయపూర్వక మనపూర్వక నివాళి. ఆయన లేకపోయి ఉంటే బహుశా నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా ఈ వేదిక మీద ఉన్న ఎవరు ఉండకపోయే వాళ్ళు. మాకు దాదాపుగా 40 సంవత్సరాల కింద గద్దర్ పరిచయం. ఆయన ప్రతి సందర్భంలో ఆయనతో నడిచాం. ఆయన ఏ ఉద్యమం చేపట్టినా మేమున్నాం. చివరికి ఆయన మేము తెలంగాణ భువనగిరి సభ పెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా తెలంగాణ గీతాన్ని ఆలపించినాడు. ఆ తర్వాత ఆయన మీదనే కాల్పులు జరిపింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆ తర్వాత ఆయనను బతికించుకోవడానికి కూడా ఈ పాటలు రాసిన వాళ్ళందరూ, ఇవాళ పాడిన వాళ్ళందరూ ఆయన పాటతోటే బతికాడు. భవిష్యత్తులో కూడా పాటతోటే ఆయన జీవిస్తాడు, పాటలోనే జీవిస్తాడు. ఆయన ఒక అవార్డుకు పరిమితం చేయడమో లేదా ఒక ఇంకొక దానికి పరిమితం చేయడమో, ఒక పార్టీకి పరిమితం చేయడమో సాధ్యమయ్యే పని కాదు. ఆయన విప్లవానికి పర్యాయ పదం అనేటువంటిది చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా. హాల్స్ మూసినా సరే మనం మాత్రం ఇక్కడికి వెళ్ళిపోయేది లేదు, ఎందుకంటే ఇక్కడ పాటలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మట్టి పాటల మిట్టపల్లి మన ముందు తన పాటల్ని వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నెత్తురసంటి పాటలు రాసినటువంటి కలం గలం మిట్టపల్లి ఈ మధ్యనే తన వెలిశాల ఊరిని గుర్తు చేసుకుంటూ చాలా గొప్ప పాటను రిలీజ్ చేసిండు. అది యూట్యూబ్ లో చాలా సంచలనంగా మారింది. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మిట్టపల్లిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం అన్న. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న ప్రముఖులకి అందరికీ నమస్కారం. ఇక్కడ మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి సూటిగా విషయం చెప్పేస్తా. గోరెడ్డి వెంకన్న మాట్లాడి పాట పాడి
ఏదో చిన్న రెండు ముచ్చట్లు వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు గోరెడ్డి వెంకటను పాట పాడు అని ఎందుకు అడిగినా, ఇంకోసేపు మాట్లాడడం ఎందుకు అడిగినా అంటే శంకర్ అన్న చెప్పరా, అదే చెప్పేదిరా. ఎందుకు ఎందుకు చెప్పినా అంటే గద్దర్ అన్నని నలిగంటి శరత్ అని మిత్రుడు నేను లాస్ట్ టైం కలిసినప్పుడు నా పుస్తకానికి ముందు మాట కోసం అన్నని కలిసినప్పుడు అన్న మాతోని ఒక 3.5 గంటలు మాట్లాడిండు. ఆ 3.5 గంటలలో ఆయన ఒక 30 ఏళ్ళ జీవితాన్ని ఆయన పక్కన కూర్చోవడం వల్ల 30 ఏళ్ళ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు చెప్పిండు, ముఖ్యమైన కష్టాలు చెప్పిండు. అవి విన్నప్పుడు అనిపించింది గద్దర్ అన్నని కలవక తెలిసిన 4 ముచ్చట్లను రాసి అర్థమైన 4 బాణీలను ఎప్పటికీ రిపీట్ చేసి జనాలకు వినబెట్టి ఎంత అజ్ఞానంలో బతుకుతున్నాం, ఎంత జీవితాన్ని ఛేదించిండైనా, ఎంత పెద్ద సమాజాన్ని ఎదిరించిండైనా, ఎలాంటి బావుటాలు ఎత్తిండు గద్దర్ అన్న. ఆయన అనుభవం విన్న తర్వాత అనిపించింది అవకాశం దొరికితే పెద్దోళ్ళు ఎక్కడ కలిసినా కొంచెం మాట్లాడు తగ్గించి వాళ్ళు చెప్పేది వినాలనిపించింది. అట్లా గద్దర్ అన్నతో సెకండ్ సెషన్ ఉండే మాకు ఒక కాఫీ హౌస్ పెట్టండి రా మీరంతా, నాకు ఆ కోరిక ఉండే పెట్ట లేకపోయినా నేను, నువ్వు మిట్ట పిల్లలు నువ్వు తలుసుకుంటే అవుతుందిరా ఈ తరంలో నీతో, నీ వెనక పిల్లలందరూ ఉంటారు మీ జనరేషన్ వాళ్ళంతా, మీరు కొద్దిగా అటో ఇటో సంపాదిస్తారా మా లెక్క కాదు, మీరు కొంచెం అంతా ఒక యూనిటీగా ఉండి ఒక కాఫీ హౌస్ పెట్టండి, అక్కడ కవులందరు కలవండి, కలిసి కూర్చొని మాట్లాడుకోండి రా, దానివల్ల ఎక్కువ పట్టొస్తుంది, సమాజం మీద మీకు ఇంకా కనువిప్పు కలుగుతూ ఉంటుంది, ఒకరినొకరు కలుస్తూ ఉంటే మనకు కలుసుకోవడం అనేది లేదు అని చెప్పిండు. ఇలా ఇంతమంది పెద్దలు కలిసినప్పుడు గంటా చక్రపాణి అన్న 3 నిమిషాలకు కుదించినప్పుడు అన్న సమయాన్ని చాలా బాధ అనిపించింది. నేను మాట్లాడకున్నా పర్వాలేదని చెప్పదాం అనుకున్నా, కానీ నేను చెప్పకపోతే ఈ సబ్జెక్టు ఎవరు చెప్పరు. పెద్దలు ఎక్కడుంటే అక్కడ వినడం అనేది అలవాటు చేసుకోవాలనిపించింది గద్దర్ అన్న లాస్ట్ టైం కలిసిన తర్వాత. అందుకే గోరెడ్డి వెంకన్న వెళ్ళిపోతానంటే ఆపి ఇంకో 10 నిమిషాలు గోరెడ్డి వెంకన్న చేత మాట్లాడిన, అందుకే ఆ అనుభవం ఉట్టిగానే రాదు. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళలో పాఠకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నాకు తెలిసి ఒక తల్లి తండ్రి 2 నుంచి 10 మందికి జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ భూమి మీద గద్దర్ అన్న లాగా తాను బతికుండి 1000 మందిని భూమి మీద కనిపించిన ఏకైక కవి, ఏకైక గాయకుడు ఒక గద్దరన్న ఒక్కడే. ఈ తెలుగు రాష్ట్రంలో వినబడుతున్న శబ్దాన్నంతా తన ఒంటి నిండా తన రక్తంలో నింపుకొని పీడిత పక్షాల వైపు ప్రభుత్వాలను వ్యతిరేకించి విపరీతమైన పోరాటాలు చేసినోడు ఒక్కడే, ఆ ఒక్కడే ఆదర్శం. ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఈ వేదిక మీద సమయం లేదు కాబట్టి ఆయన మాకు చెప్పిన చాలా విషయాలను చెప్పాలి మాట్లాడాలి, కానీ ఇక్కడ సమయం కుదరదు కాబట్టి నేను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సభాధ్యక్షులు రవి అన్నకు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, నల్లాని రేగన్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, ఉయ్యాలలు పావు జంపాలలు పావు ఉద్యమాల ఉగ్గు భూవల్ని పెట్టావు, ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుడాలు తీసి పోరాడమన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు, ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు రాజకీయాలను కూలదొయ్యమన్నావు, ఎర్ర జెండానెత్తి దొరల గుండె పైన దండుతో దండిగా దాడి చేయమన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. ధన్యవాదాలు. ఉక్ఫైర్ చరిత్రలో ఒక రికార్డు అయి ఉంటది ఇంతకాలం ఇంతసేపు షాపును మూసిన తర్వాత కూడా మన సభ కొనసాగడం. మరి అట్లాంటి సభకి సహకరించినటువంటి మిత్రులకి గద్దరన్న యాదిలో పల్లెల మీద గాసినా పాటల వెన్నెల పేదోడి కంటిలో నిండుగా మెరిసినా ఎర్రని జీరల, ఆ గద్దరన్న పాటల వారసులుగా ఇవాళ మనం అందరం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంగణానికి గద్దరన్న పేరు పెట్టడమే కాదు, అట్లాగే ఈ గద్దరన్న యాదిలో ఒకరోజు ఈ పాటతోటి సాయంకాలం అనే సభ పెట్టినందుకు జూలూరి గౌరీశంకర్ అన్నకి అట్లాగే చంద్రమోహన్ గారికి థ్యాంక్ యూ.